शुभ्यो नमः हरे ओम गणानाम गणपति हवामहे उपवश्रवस्तम ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पत आनुष्वोतिभिस्सीद साधनं श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यं अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भावता क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम సర్వక్షేత్రములయందలి క్షేత్రజ్ఞుడను నేనే అని చెప్తున్నాడే. సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం మాం విద్ధి తెలుసుకో. భగవద్గీతలో తెలుసుకో అనే దానికి ప్రాముఖ్యం ఎక్కువ. తెలుసుకో మామూలుగా లోకంలో చెయ్యి డూ ఇట్ అనేది ఎక్కువగా ప్రవచిస్తూ ఉంటారు. డూ ఇట్ కానీ ఇక్కడ డూయింగ్ ఓకే ఇట్ కెన్ వెయిట్ చేయడం మన తర్వాత చూడవచ్చు. ముందు తెలుసుకో. తెలుసుకున్న తర్వాత దెన్ వాట్ యూ విల్ సీ యూ విల్ సీ ముందు తెలుసుకో. తెలుసుకున్న తర్వాత చేయాల్సి వస్తే చేస్తారు, చేయక్కర్లేదంటే మానేస్తారు. ఏది చేయాలో అదే చేస్తారు. అనవసరమైనవి చేయనే చేయరు. తెలుసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్. తెలుసుకోవడం అత్యవసరం. సో విద్ధి తెలుసుకో. భారత భా అంటే జ్ఞానం. సాధారణంగా శ్రీకృష్ణుడు గంభీరమైన సత్యాన్ని ఒకదాన్ని సిద్ధాంతము అనబడే గంభీరమైన సత్యాన్ని చెప్పే టైంలో అర్జునుణ్ణి భారత అని సంబోధిస్తాడు. భారత అంటే భరత వంశీయుడా అని అర్థం. మామూలుగా తెలుసుకున్నాడు అంటే భరతుడు జ్ఞాని, ఆయన పుట్టిన వంశంలో పుట్టేవు అని అభిప్రాయం. లేదా భా అంటే జ్ఞానం. భా అంటే వెలుగు. వెలుగు అంటే జ్ఞానమే. వేదాంతంలో వెలుగు అంటే జ్ఞానం అని అర్థం. బయట ఉండేది వెలుగు, అదే వెలుగు లోపల ఉందంటే లోపల ఏదో బల్బులోకి వెలుగుతాయని కాదు, జ్ఞానము అని అర్థం. ఆ జ్ఞానమునందు ప్రీతి గలవాడ. ఇటువంటి విషయాలు జ్ఞానమునందు ప్రీతి గలవాడికే చెప్తారు. మామూలుగా కర్మాసక్తుడికి ఇటువంటివి చెప్పరు. ఎందుకు అనవసరం? చెప్పకూడదు. సంసారాసక్తుడికి ఏది చెప్పకూడదు. అనవసరం. అది ఏది చెప్పడం అనవసరం. సంసారాసక్తి ఏదో సంసారం మీద ఆసక్తిగా ఉంటాడు. అతన్ని కూర్చోబెట్టి ఆత్మ బ్రహ్మాన్ని ఇలాంటివి చెప్తే విసిగేస్తుంది. మనకి ఇబ్బందే, వాళ్ళకి ఇబ్బందే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. కర్మాసక్తులు కూడా అంతే. పెద్ద డిఫరెన్స్ ఏమో. వాళ్ళకి ఎదుర కర్మని బోధిస్తే వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి జ్ఞానమునందు ప్రీతి గలవాడికే ఇలాంటి గంభీరమైన సిద్ధాంతపరమైన సత్యములను బోధించాల్సి ఉంటుంది. ఇంచేతనే శ్రీకృష్ణుడు ఎప్పుడైనా అనుష్ఠానం చేసి మన జీవితంలో ఆచరించేటువంటి విషయాలు, వీటిని ఆచరించడం ద్వారా నేను వెంటనే సుఖపడతాము అని చెప్పే సందర్భం ఉన్నప్పుడు కౌంటేయ పాండవ అని సంబోధిస్తాడు. గంభీరమైన సిద్ధాంతపరమైన విషయాలని చెప్పి వాటిని తెలుసుకుని మనిషి కృతార్థులు కావాలి అనేది చెప్పేప్పుడు భారత అని సంబోధిస్తాడు. ఇక్కడ అలా సంబోధిస్తున్నాడు. హే భారత భయావత భాటి జ్ఞానము. ఆ జ్ఞాన ప్రకాశం ముందు ప్రీతి గలవాడు. లోకంలో జనులకు జ్ఞానం ముందు ప్రీతి ఉండదు. జ్ఞానం ఏదో ఏదో పండగలాగా 50 మంది చేయగలరు, ఇక్కడ చూద్దాం ఏమిటని వస్తారు. అది జ్ఞానం అనేప్పటికీ మళ్ళీ, ఎందుకంటే జ్ఞానం ముందు ప్రీతి కలగదు. డబ్బు మీద ఉంటుంది ప్రీతి, లోకంలో ప్రీతి ఎలాగో ఉంటుంది. ఈ రెండు కాదన్న వాడికి కర్మాసక్తి ఉంటుంది తప్ప జ్ఞానం మీద ప్రీతి ఉండదు. ఇంకా ఈ ఆటంకాలన్నీ దాటుకుని వచ్చిన వాడికి కూడా ఏదో ఉపాసనని, మంత్రమని, తంత్రమని, తీర్థాటన, తీర్థయాత్రని, దేవుడని ఇలాంటివి పెట్టుకుంటాడు తప్ప ఆత్మజ్ఞానం మీద ప్రీతి గలవాడు ఎప్పుడూ వండరే. ఆశ్చర్యమే. కాబట్టి భారత అటువంటి జ్ఞాన ప్రకాశంలో ప్రీతి గల ఓమా. ఆయన రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి మనకి దేహములు, క్షేత్రము అంటే దేహము. దేహములు అనేకము కనపడతాయి. దేహములు ఎన్ని ఉన్నాయని లెక్క వేయకూడదు అలా. అలాంటి కాపులు లెక్క అంటారు. జీవులు ఎంతమంది ఉన్నారు స్వామీజీ అలాంటి లెక్క. జీవుడు అసలు ఇచ్చి అంటుంటే మళ్ళీ ఎంతమంది ఉన్నారని అదొక ప్రశ్న. ఇది ఎలాగంటే అట్
అట్లాంటిక్ మహాసముద్రంలో పోనీ అట్లాంటిక్ ఎందుకు ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అట్లాంటిక్ ఎక్కువ చోట దృష్టాంత ఇండియాలో ఉన్నాయి కాబట్టి హిందూ మహాసముద్రంలో ఎన్ని అలలు ఉన్నది ఎన్ని అలలు ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక శాటిలైట్ ఇమేజ్ ఏదో తీసి దానికి ఏదో సాఫ్ట్వేర్ పెట్టి క్యాల్కులేట్ చేసి ఏదైనా ఒక లెక్క వేశారనుకోండి 5 నిమిషాల్లో ఆ లెక్క మారిపోయి ఇంకో లెక్క వస్తుంది అలలు మారిపోతూ ఉంటాయండి అన్నీ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉన్నాం ఒక అల 4 ముక్కలై 4 చిన్న చిన్న అలలు తిరిగి ఉంటుంది ఏమైంది మీ లెక్క ఏమైంది కాకుల లెక్క అన్నట్టుగా అలాంటి లెక్కలు వెళ్ళిపోవడం ఎంత ఎన్ని జీవులు కనబడితే అన్ని క్షేత్రములు అలా కనబడుతూ ఉంటాయి మనుషులు పశువులు పక్షులు ఇచ్చారు పురాణాలకు వెళ్తే దేవతలు గంధర్వులు యక్షులు కిన్నరులు కింపురుషులు శుద్ధులు చారణము సాధ్యులు అంటూ వాళ్ళేదో విష్ణులు చెప్తారు మొత్తాన్ని ఇవన్నీ కూడా క్షేత్రములే పశు పక్షి క్రిమి కీటకాది సర్వక్షేత్రంలో ఎందు అన్ని క్షేత్రములలో ఉన్న అన్ని క్షేత్రములలో మేము ఉన్నాము నెంబర్ 1 నెంబర్ 2 ఎలా ఉన్నాము క్షేత్రజ్ఞుడనై ఉన్నాము కాబట్టి ఇక్కడ 1 క్షేత్రములు భిన్నములే కానీ క్షేత్రములలో ఉండే భేదాన్ని బట్టి ఆత్మ చైతన్యములందు భేదము రాదు నెంబర్ 1 నెంబర్ 2 జీవుడు క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అని అర్థం జీవుడు ఈశ్వరుడు ఉపాధిని బట్టి అంటే ఆ దేహాన్ని బట్టి భిన్నంగా ఉన్నట్లు కనపడినా మీరు ఉపాధిని దాటి మీరు చూడగలిగితే ఉపాధిని తప్పించి చూడాలి చూడగలిగితే మీరు ఆ భేదము సమసిపో ఉపాధి అంటే దాని మీద వేసిన పైకప్పు ఒక కవర్ వేస్తారు దానికి ఉపాధి అంటే మా చిన్నప్పుడు ఒకటి వేషగాళ్ళు వచ్చేవారు ఒకటి వేషగాళ్ళు అంటే కొంతగా రాత్రిళ్ళు నాటకాలు ఆడతారు కదా గ్రామాల్లో స్టేజ్ పెట్టి రాత్రిళ్ళు నాటకాలు ఆడతారు రాత్రిళ్ళు నాటకాలు ఆడేవాళ్ళు ఎలాగా వేషాలన్నీ వేసుకుంటారు రంగు పూసుకొని వేషాలన్నీ వేస్తారు వీళ్ళు పొగలే వేషం వేస్తారు పొగలే మేకప్ చేసుకొని వస్తారు ఆ పొగటి వేషగాళ్ళలో ఏవో కొండదా సరి కోతి అని ఇలాగేవో పేర్లు పెట్టుకుని వచ్చేవారు మొత్తం ఆ వేషం అంతా చూపించి గ్రామంలో వాళ్ళకి వెళ్ళిపోతారు 1 వీక్ అయిన తర్వాత వచ్చి వాళ్ళు బహుమానాలు అవి తీసుకుంటారు దట్ ఇస్ ద ప్రాసెస్ ఈ పగటి వేషాల్లో మాకు బాగా మేము చిన్నపిల్లలు ఈ వేషగాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం వాళ్ళతో పాటు ఆట పుస్తకం రఘు పుస్తకం ఏదో దొరికేవాళ్ళం అది పక్కన ఈ వీటితో పాటు ఆ వీధులు తిరగడం పగటి వేషగాళ్ళతో పాటు వాళ్ళకి ఎలాగా తప్పదు తిరగడం వాళ్ళకి తిరిగితే వాళ్ళకి పైసలు వస్తాయి బాకే వస్తాయి అంత తప్ప అయినా తిరిగేవాళ్ళం ఈ పగటి వేషగాళ్ళలో ఒక వేషగాడు చాలా స్పెషల్ అది 1 వీక్లో వెరీ స్పెషల్ అదేంటంటే అర్ధనారీశ్వర వేషం వేసుకొస్తాడు సగం ఇలాగ ఒక కట్టెలాగా కట్టుకొస్తాడు ఆ డ్రెస్ చాలా బాగా కట్టుకొస్తాడు ఆ కట్టెను ఇలా అంటే మీకు పార్వతి కనపడుతుంది అలాంటి శివుడు ఇప్పుడు అదేమిటి అక్కడ ఉన్నవాడు ఎవడు పార్వతిగా శివుడా వాస్తవానికి ఇలా అన్నప్పుడు పార్వతి అలా అన్నప్పుడు శివుడు వాస్తవంలో ఇలా అన్నో అలా అన్నో ఏమీ లేకపోతే ఏమిటి ఇంకో చూసారు ఉపాధులు అంటే అలా ఇలా అంటే ఒక ఉపాధి ఆ ఉపాధిలో వాడు ఎలా కనబడతాడు పార్వతి అన్నట్టుగా ఉపాధి మారిస్తే ఎలా కనపడతాడు శివుడు అన్నట్టుగా కనపడతాడు వాస్తవంలో వాడు ఏమిటి పార్వతియా శివుడా ఏది కదా ఉపాధిని బట్టి ఈ 2 వచ్చాయి వాస్తవంలో వాడు ఏది ఈ 2 కూడా కాదు సంథింగ్ ఎల్స్ ఈ ఉపాధులు అలా ఉంటాయి ఇప్పుడు ఈ చైతన్యం ఉన్నది చైతన్యం ఈ చైతన్యము అదేమిటి అది ఈశ్వరుడా జీవుడా జగత్ అవ్వదు ఎందుకంటే జగత్తు వ్యక్తించేది జడం జగత్తు జడం చేతనతత్వములు 2 ఉన్నాయి ఏమిటది ఈశ్వరుడు చేతనం జీవుడు చేతనం కాబట్టి ఈశ్వర 2 చేతనతత్వాలు ఉన్నాయి ఇప్పుడు చైతన్యము జ్ఞానము అది ఏమిటది అది ఈశ్వరుడా జీవుడా లేకపోతే 2 అంటే వాస్తవంలో అది ఒక ఉపాధిని బట్టి ఈశ్వరుడు అనబడుతుంది మరో ఉపాధిని బట్టి జీవుడు అనబడుతుంది వాస్తవంలో 2 కూడా కాదు కాబట్టి ఈ రకంగా ఈ సర్వక్షేత్రముల యందు ప్రతిఫలిస్తూ ఆత్మచైతన్యము సర్వక్షేత్రముల యందు ప్రతిఫలిస్తూ క్షేత్రజ్ఞుడు అని వ్యవహరింపబడుతూ క్షేత్రజ్ఞుడికే జనులు పెట్టుకునే మరో పేరు జీవుడు అని వేదాంత
ఇక్కడ ఎస్పెషల్లీ ఈ చాప్టర్లో జీవుడనే మాట అధికంగా వాడరు, క్షత్రజ్ఞుడు అనే మాటే వాడతారు. ఎందుకంటే జీవుడు అన్నప్పుడు ఇట్ కమ్స్ విత్ ఎ బ్యాగేజ్, ది వర్డ్ కమ్స్ విత్ సమ్ బ్యాగేజ్తో వస్తుంది. జీవుడు అంటే జీవ శబ్దానికే ప్రాణధారణము అర్థం అన్నది. కాబట్టి ప్రాణశక్తి మీద ఫోకస్ ఎక్కువ. క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు జ్ఞానం మీద ఫోకస్, చూసారా ఆ ఫోకస్లోనే తేడా ఉంది. తర్వాత జీవుడు అనగానే పూర్వజన్మ, నెక్స్ట్ జన్మ, గ్రహస్థితి, పుణ్యం, పాపం ఇవన్నీ ఇదంతా వస్తుంది. ఆ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలియవాడు అని అంత మాత్రమే వస్తుంది. దీంట్లో పూర్వజన్మ ఏమిటి, పరజన్మ ఏమిటి, వీడి పుణ్యం ఎంత, పాపం ఎంత, ఈ క్యాల్కులేషన్స్ ఏమి రావు, సింపుల్గా క్లీన్గా ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ జీవశబ్దాన్ని కంటే క్షేత్రజ్ఞ శబ్దాన్ని వాడటానికే మక్కువ ఎక్కువ చూపిస్తారు. బట్ ఏ శబ్దం వాడినప్పటికీ ఐడియా ఈజ్ ద సేమ్. ఏమిటి, జీవుడు ఈశ్వరుడు భిన్నమా అభిన్నమా అంటే, ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రంలో తెలియవాడు జీవుడు అనుకుంటే, ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమనుకున్నాడు, ఆ జీవుడు నేనే అంటే నాకంటే భిన్నంగా లేదు, క్షేత్రజ్ఞుని నన్నే నన్నుగా తెలుసుకున్నాను. కాబట్టి రెండు విషయాలు చెప్పారు ఇక్కడ. క్షేత్రముల నానాత్వం ఉన్నప్పటికీ ఆ క్షేత్రములన్నిటి ఎందు ఒకే చైతన్యము గలదు, ఇది నెంబర్ వన్, అది గమనించాలి. దీనికి మామూలుగా స్టాండర్డ్ దృష్టాంతం చిన్మయానంద గారు కూడా ఈ దృష్టాంతాన్నే చెప్తూ ఉండేవారు, ఎలక్ట్రిసిటీ దృష్టాంతమే చెప్తూ ఉండేవారు. మామూలుగా క్షేత్రములు అనేకమైన వాటి ఎందు ప్రతిఫలించే చైతన్యం ఒక్కటే అన్నదానికి బొమ్మిడి పోతన్న గారికి కూడా ఒక పద్యం ఉంది. ఈ మామూలుగా భాగవతంలో ఉన్న పద్యానికి అనువాదం ఈ పద్యం మీరు వినుకుంటారు. ఒక సూర్యుడు అని ప్రారంభం, ఒక సూర్యుడు, ఒకటే సూర్యుడు. సో ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక అని అది దృష్టాంతం. ఒకే సూర్యుడు కానీ వేర్వేరు నీటి పడియల ఎందు వేర్వేరుగా ప్రతిఫలిస్తాడు. చూచేవాళ్ళకు కూడా ఇది చూచేవాళ్ళని బట్టి సూర్యుడు ఇంకో రకంగా కనపడతాడు, వేర్వేరుగా కనపడతాడు. ఇప్పుడు మనకు ఎలా కనపడతాడు, మండిపోతూ కనపడతాడు, మనం భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్నాం కనుక. అదే మీరు యూరప్ వెళ్ళారనుకోండి, చాలా నీరసంగా ఉన్నా లేదా దిక్కు దిక్కుమంటూ కనపడతాడు ఆకాశం, చలి. సో ఒకే సూర్యుడు ఉంటాడు, వేర్వేరుగా కనపడతాడు, వేర్వేరు జన్మలు. అదే రకంగా ఒకే పరమాత్మ సకల ప్రాణుల ఎందు వేరువేరుగా కనపడుతూ ఉంటాడు. ఒక చోట ఏనుగులా కనపడతాడు, ఇంకో చోట గుర్రంలా కనపడతాడు, మరో చోట గాడిదలా కనపడతాడు, ఒక చోట మనిషిగా కనపడతాడు, ఒక చోట భేదవాడి వేషంలో ఉంటాడు, ఇంకో చోట రిటర్నాన్స్ వేషంలో ఉంటాడు, ఒక చోట కింగ్ వేషంలో ఉంటాడు, ఇంకో చోట ఏమో కూలివాడి వేషంలో ఉంటాడు. ఎన్ని వేషాలు వేస్తాడో అన్ని వేషాలు వేస్తాడు. త్వం కుమార ఉతవా కుమారి, ఒక చోట యంగ్ మ్యాన్ వేషంలో ఉన్నాడు, ఇంకో చోట యంగ్ లేడీ వేషంలో ఉన్నాడు, ఇంకో చోట వృద్ధుడు వేషంలో కట్టి పట్టుకుని నడుస్తూ వృద్ధుడు వేషంలో ఉన్నాడు, ఎన్ని వేషాలు ఒక చోట పురుషుడు వేషంలో ఉన్నాడు. త్వం స్త్రీ త్వం కుమానసి, ఇంకో చోట మగవాడి వేషంలో ఉన్నాడు, ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేసి కనపడుతూ ఉన్నాడు. వేషాలు అనేకం కానీ వేషి అంటే ఈ వేషాలన్నీ వేసి మటుకు ఒక్కడే. కనుక ఇక్కడ రెండు అంశాలు చెప్తాను. ఒకటి, దేహ నానాత్మము ఉన్నప్పటికీ అంటే దేహములు అనేకము అయినప్పటికీ, దేహములకే ఉపాధి అని అంటూ ఉంటాము. సో ఉపాధులు అనేకమైనప్పటికీ ఆ ఉపాధులలో ప్రతిఫలించే తత్వము అది ఉపహితము అంటారు సంస్కృతంలో. ఉపాధిని ప్రతిఫలించే దాన్ని ఉపహితము అంటారు. నేను ఉపహితము అని అంటే మీరు పట్టుకోలేక ఇబ్బంది పడతారేమో ఆ పదంతో నేను ఎక్కువ వాడటం లేదు. ఆ ఉపహితము ఒక్కటియే, ఉపాధులు అనేకములైన ఉపహితము ఒక్కటియే, నెంబర్ వన్. నెంబర్ టూ, ద మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూషన్, జీవుడు ఈశ్వరుడు భిన్నముగా భాషించినప్పటికీ వాస్తవంలో జీవేశ్వరులకు భేదము లేదు, అభేదమే సత్యము. ఈ రెండు విషయాలను ఆ శ్లోకపాదం ఆ ఒక అర్థభాగంలో భగవానుడు ఉటంకిస్తున్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం బుద్ధి సర్వక్షేత్రేషు భారత. జీవుడు ఈశ్వరుడు జీవేశ్వరుల అభేదం, ఇక్కడ మనం జీవేశ్వరుల యొక్క అభేదాన్ని బోధిస్తాం. దీంట్లో మొహమాట పడేది ఏమి ఉండదు, అంటే హెజిటేట్ చేసేది ఏమి ఉండదు.
జీవుడికి ఈశ్వరుడికి భేదం అందరికీ తెలుస్తూనే ఉంటుంది. జీవుడు పూజించేవాడు, ఈశ్వరుడు పూజించబడేవాడు. జీవుడు అల్పుడు, ఈశ్వరుడు అధికుడు. జీవుడు తక్కువ తెలుసున్నవాడు, ఈశ్వరుడు సర్వము తెలిసినవాడు. జీవుడు శక్తి అల్పము, ఈశ్వరుని శక్తి అనంతము. జీవుడు పరిచ్ఛిన్నుడు, ఈశ్వరుడు అపరిచ్ఛిన్నుడు. ఈ తేడాలన్నీ తెలుసు మాకు. ఇవన్నీ తెలియకుండా మేము అభేదాన్ని చెప్పట్లేదు. ఈ తేడాలన్నీ మాకు తెలుసు. మేము మీరు మర్చిపోయి తేడాలు మర్చిపోయి అభేదం అంటున్నారేమో, లేదు మేము మర్చిపోలేదు, మాకు కాన్షియస్గానే ఉన్నాం. మరి తేడాలు తెలిసి తేడాలని కాన్షియస్గా తేడాలు తెలుస్తూనే వాటిని పరిగణిస్తూనే అభేదం అని ఎలా అంటావా అంటే, ఈ తేడాలన్నీ కూడా ఉపాధిని బట్టి వచ్చినవే కానీ వాస్తవము కాదు. తేడాలు వాస్తవము కాదు, అభేదము సత్యము. ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, తేడాలు లేవు కాబట్టి అభేదం సత్యం అని మనం అంటాం లేదు. తేడాలు ఉన్నాయి, అనుభవానికి వస్తూ ఉంటాయి, కానీ ఉన్నట్టుగా భాషిస్తూ బాగా గట్టిగా అనుభవానికి వచ్చినప్పటికీ తేడాలు కల్పితములే, భేదమే సత్యం. ఇప్పుడు మీరు నెక్లెస్ని కంకణాన్ని చూశారనుకోండి, కంకణం అంటే చేతికి వేసుకుంటారు కంకణం, కడియము అంటారు, కడియం అంటారా, కంకణం అని పోయి. సో నెక్లెస్ మెడలో వేసుకుంటారు, రెండింటికి చాలా తేడా ఉంటుంది. నెక్లెస్ ఖరీదు 10,000 ఉందనుకోండి, కంకణం 3,000 వస్తుంది. నేనేదో చెప్పాను, నాకు అంత బాగా తెలీదు, ఎంత తేడా ఉందో చూడండి. నెక్లెస్ మెడలో పెట్టుకుంటారు, కంకణం చేతికి పెట్టుకోవాల్సి ఉంటుంది, మెడలో పెట్టుకుని పనికిరాదు. నెక్లెస్ పోనీ చేతికి పెట్టుకుంటాం అంటే పనికిరాదు. కాబట్టి చాలా ఇంకా చాలా తేడాలు చెప్పచ్చు. సో చాలా తేడాలు ఉంటాయి, ఎన్ని తేడాలైనా మీరు లెక్క కింద రాయొచ్చు. కానీ తేడాలు ఎన్ని ఉన్నా ఒక కఠోరమైన సత్యం ఒకటి ఉంటుంది. మీరు దాన్ని పరిగణించడం మానేసినా అలాగే వెనకాల అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. మీరు దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి మీకు ఒకప్పుడు ఒక రోజు టైం పట్టచ్చు, ఒకప్పుడు ఒక సంవత్సరం టైం పట్టవచ్చు, మరొకప్పుడు 100 జన్మలు టైం పట్టవచ్చు గాక. బట్ స్టిల్ ఆ కఠోరమైన సత్యం ఎక్కడికి పోదు. ఏమిటది, నువ్వు ఎన్ని తేడాలు చెప్పినా వాటి ఎన్నున్న తత్వము ఒక్కటే. ఏమిటండి ఒక్కటే ఒక్కటంటావు, ఒక్కటైతే మరి నెక్లెస్ చేతికి పెట్టుకో, నువ్వు చేతికి పెట్టుకోవడం కుదరదు, మెళ్ళలో పెట్టుకోవాలి. మరి అయితే ఒక్కటే ఎలా ఉంటుంది, కడియం కంటే భిన్నమా కదా. భేదము ఉన్నప్పటికీ, నెక్లెస్కి కడియానికి భేదము ఉన్నప్పటికీ తత్వం ఒక్కటే. అమెరికాలో చేసిన నెక్లెస్కి ఇండియాలో చేసిన నెక్లెస్కి భేదం ఉంటుంది, కానీ తత్వం ఒక్కటే. కాబట్టి సర్వక్షేత్రముల యందు ఉన్న జీవుడు ఒక్క జీవులందరూ కూడా ఒకే ఈశ్వరునిలో విలీనమై ఉంటారు. అది తత్వాన్ని ఆ విధంగా ప్రతిపాదిస్తూ ఉంటారు. కాబట్టి ఈ జీవేశ్వర అభేదము అనేది ఒక పెద్ద టాపిక్. ఇది చాలా చాలా బలీయమైన, చాలా వెయిటీ టాపిక్. అది దాన్ని మనం చర్చించబోతూ ఉన్నాము. భాష్యం చూద్దాము. క్షేత్రజ్ఞం యథోక్త లక్షణం చ అపి మాం పరమేశ్వరం సంసారిణం విద్ధి జానీహి సర్వక్షేత్రేషు. ఈ వాక్యాన్ని నేను నిన్న వ్యాఖ్యానిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈశ్వరుని పరిభాష సరిగ్గా ఉండాలి అని మనకి నేను మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఈశ్వరుడు ఒక్కటే ఎలా ఉంటాము, నేను ఈశ్వరుడు ఒక్కటే ఎలా ఉంటాము అని మీకు అనిపించవచ్చు, తప్పేమి కాదు. కానీ ఆ భేదము అంత బలంగా ఎందుకుందంటే, మీరు ఈశ్వరుడికి మీరు ఒక పరిభాష ఇచ్చారే, ఆ పరిభాష వల్ల వచ్చిన సమస్య. మీరే ఇప్పుడు మీరు సపోజ్ మీరు పద్మనాభ నగరంలో ఉన్నారు, ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు, ఇప్పుడు ఒక్కటే ఎలా ఉంటాడు అని అర్థం ఉంది ఆ మాటకి, ఒక్కటనే మాటకి. పద్మనాభ నగర్లో ఉన్నవాడు సికింద్రాబాద్లో ఉన్నవాడితోటే ఒక్కటి కాడు, అలాంటిది వైకుంఠంలో ఉన్నవాడితో ఒకటేలా ఉంటాడు. అవును, తర్వాత పైగా ఇంకా ఉంటాయి కొన్ని ఉపాధులు. వీటిల్లో ఈ ఉపాధుల్లో ఇప్పుడు మీ ఒకడు పురుషుడు మగవాడు, ఇంకొకడు ఆడది, కొన్ని మగవాడు దేవుడు మగవాడు కాబట్టి ఈ మగవాడు ఆ మగవాడు ఒకటి అయ్యారంటే కొన్ని ఏదో కింద వేదపడి సర్దుబాటు చేసుకుంటాం, ఆడది మగవాడు ఒకటే. చూడండి ఈ సమస్యలు ఎలా ఉన్నాయో. కాబట్టి మీరు దేవుడికి ఇచ్చి పరిభాషని బట్టి
మీకు ఈ భేదము అది పీకి పట్టుకుంటుంది, వదిలిపెట్టాలి. దేవుడు మగవాడు కాదు, ఆడది కాదు అనేప్పుడు ఏమైంది? ఆ బేసిస్ మీద భేదాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతారు చూడండి. ఆన్ దట్ బేసిస్ యూ కెనాట్ ఎస్టాబ్లిష్ భేదము. ఇంకొకటి చెప్తాను చూడండి, నువ్వు ఇక్కడున్నావు, దేవుడు అక్కడ ఉన్నాడంటే భేదమే ఉంటుంది, అభేదం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ నువ్వు పొరపడ్డావు, నువ్వు ఇక్కడ లేవు, నువ్వు ఉన్నావు. ఇక్కడ ఉన్నది దేహం, నువ్వు ఉన్నావు. దేవుడు అక్కడ ఉన్నాడని నువ్వు అనుకోవద్దు, దేవుడు అంతటా ఉన్నాడు అనేప్పటికీ ఓ అలాగా విజిట్సో, నేను దేహము కాను, దేవుడు అంతటా ఉన్నాడు అంటే ఈ భేదం ఇంకా అంత బలంగా లేదు. కొంచెం అభేదానికి మీరు దగ్గరికి అడుగు వేసినట్టు అయిందా లేదా? కాబట్టి ఆ జీవుడు చుట్టూ మనం అల్లుకున్నటువంటి భావజాలాన్ని కొంత పక్కన పెట్టి ఈశ్వరుడికి మనం వేసినటువంటి రంగులు వేషాలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఈశ్వరుణ్ణి తత్వంగా, జీవుడు తనను తాను తత్వంగా చూడటం అభ్యాసం చేస్తే అభేదము ఒక్కొచ్చినట్టుగా అనుభవానికి వస్తుంది, భేదము కల్పితము అని తెలుస్తుంది. ఓ మహారాజు పల్లకీలో వెళ్తున్నాడు, పక్కనే గ్రామం ఏదో దారిలో వెళ్తున్నాడు ఆయన. పక్కనే దారి పక్కన పొలంలో రైతు పొలం దున్నుకుంటున్నాడు. రైతు మహారాజు గారు చూశారు, మహారాజుని రైతు చూడలేదు, రైతు బిజీగా ఉన్నాడు, దున్నుతున్నాడు నేల. పల్లకి దింపి మహారాజు గారు ఆ పొలం గట్టి మీదకి నడిచి వచ్చారు. నడిచి వచ్చి ఏమో అనిపించారు, చూశాడు. అయ్యా మహారాజా, మహారాజా అని దండం పెట్టాడు. ఏడు నన్ను మహారాజా అంటున్నావు, నువ్వెవరివి? నేను రైతు, రైతు కూలీని బాబాయ్. నేను మహారాజును, నేను రైతు కూలీని అంటే అది ఎలాగా ఎలా చెప్పగలను అంటే, చూడండి బాబాయ్, మీరు మహారాజు అలాగా మహా అద్భుతమైన వేషంలో అక్కడ గట్టు మీద నిలబడి ఉన్నారు, నేను ఇక్కడ ఓ తువ్వాలు ఒకటి కట్టుకుని గుర్రం మీద కండువా వేసుకుని ఎద్దును తోలుకుంటూ ఇక్కడ ఈ చెమట పట్టి ఈ మట్టిలో నేను ఉన్నాను, మన ఇద్దరికీ తేడా స్పష్టంగా తెలుసుకునే ఉంది కదా అని అన్నాడు. అంటే అప్పుడు ఆ మహారాజు ఏం చేశాడంటే వెళ్ళారమ్మాట, సరే ఆ ఎద్దులను అక్కడ పెట్టి ఆ నాగలి విందు పెట్టి గట్టు మీదకి వచ్చాడు, నా పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు నీవు ఈ గుర్రం మీద ఉన్న కండువా తీసి పక్కన పెట్టాలి, తను వేసుకున్న ఖరీదైన అంగీ ఉంటుంది కదా, ఆ అంగీ తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు పక్క పక్కన నిలబడ్డాను సార్, ఇప్పుడు అడిగాడు నీకు నాకు తేడా ఏంటి, ఇప్పుడు తేడా ఏం లేదు సార్ మీకు, ఇట్ ఈస్ లైక్ దాట్. అర్థమైందండి? కాబట్టి ఈశ్వరుడికి వేసిన అంగీ తీసి పక్కన పెట్టి జీవుడు వేసుకున్న చిరిగిపోయిన మురికి బట్ట తీసి పక్కన పెడితే ఈశ్వరుడికి జీవుడికి భేదం లేదు. కాబట్టి ఇద్దరూ ఒకే మానవులు. అంతకుముందు ఒకడు మహారాజు, ఇంకొకడు రైతు కూలి, ఇప్పుడు ఇద్దరు మానవులే. సరే అంతకుముందు ఉన్న భేదం అంతా తొలగిపోయి ఏకత్వం వచ్చేసింది. కాబట్టి మా ఇద్దరు మానవులు అనే చోట మరి ఏకత్వం అది కూడా వస్తుంది. ఒక స్టెప్ కింద మీకు దృష్టాంతం చెప్పాను, ఈవెన్ దట్ విల్ గో ఫర్. ఇద్దరు వేరువేరు మానవులు అని అనిపించడానికి కారణం ఏమంటే రెండు వేరువేరు మానవ దేహాలను బట్టి ఇద్దరు రెండు వేరువేరు మానవులు అని అనిపించింది తప్ప ఆ రెండు వేరువేరు మానవ దేహాల్లో ఉన్న ప్రాణశక్తి కానీ లేక ఆత్మ చైతన్యం కానీ వేరు కానే కాదు. రెండు బల్బుల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ వేరు కాదు, ఒక్కటియే అని ఆ విధంగా ఏకత్వం వైపు మనము దర్శించటాన్ని అభ్యాసం చేయాలి. సమాజ జీవితంలో ఎలా ఉంటుందంటే భేదాన్ని అధికంగా దర్శిస్తూ భేదాన్నే వల్లించుకుంటూ మనం బతికేస్తాం. అందువల్లనే ఈ అభేదాన్ని బోధించటము, దాన్ని అర్థం చేసుకోవటము అంత క్లేశం అని అనిపిస్తుంది. ఎందుకంటే భేద సంస్కారం లేక భేద వాసన చాలా బలంగా ఉంటుంది. తర్వాత కర్మకాండ పూజ ఇత్యాది కర్మకాండ చేసేప్పుడు కూడా భేద వాసన చాలా గట్టి పడుతుంది. అంచేతనే పూజాధికము చేసేప్పుడు కూడా అభేదమును తెలుసుకుని పూజాధికాన్ని చేసినట్లయితే ఆ పూజాధికము వీడిని ఉద్ధరిస్తుంది. భేదమే సత్యమనే భ్రమలో చేసే పూజాధికము కూడా బంధహేతువే అవుతుంది. కాబట్టి భేదంలో జీవిస్తున్నాం నిజమే, ఈశ్వరుణ్ణి పూజాధికము చేసేప్పుడు భేద దృష్టి ఉంటుంది, అది వాస్తవమే. కానీ అభేదమే సత్యము అనే విషయాన్ని తెలుసుకుని భేద వ్యవహారాన్ని నడిపించాలి, తెలిసి చెయ్యాలి. తెలుసుకుని భేద వ్యవహారాన్ని నడిపించాలి, కానీ ఆ సత్యాన్ని తెలియకుండా భేద వ్యవహారంలో మునిగిపోతే దాని పేరే సంసార బంధము అని అంటారు.
ఇక్కడ శంకరులు ఏం చేశారంటే ఈశ్వరుని యొక్క పరిభాషని ఒక దాన్ని మనకు అందజేస్తున్నారు. నువ్వు తెలుసుకో, నీవు చేతనుడవు, ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు, నీవు జ్ఞానమే, ఈశ్వరుడు జ్ఞానమే. అది మనకు అనుభవానికి వస్తూనే ఉంది. ఇప్పుడు మీరు నిద్ర లేస్తూనే మీరు చేసే పని ఏమిటి? తెలుసుకుంటూ ఉంటారు. కంటితో చూసి తెలుసుకుంటారు, చెవితో విని, ముక్కుతో అఘ్రాణించి అలా తెలుసుకుంటూనే ఉంటారు. తెలుసుకోవడమే మీ స్వరూపం. కాబట్టి మీ స్వరూపము జ్ఞానము. ఈశ్వరుడు, నువ్వు ఆరాధించే ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆ ఈశ్వరుడు జడు అవడము నీకు అభీష్టమా, చేతనుడు అవడము నీకు అభీష్టమా? నీ ఈశ్వరుడు ఏమిటి? జడు అంటావా, చేతనుడు అంటావా? అంటే మీరు ఏమైనా సమాధానం చెప్తారు, జడు ఎలా అవుతాడండి, చేతనుడే అయి ఉంటాడు. ఎందుకంటే వీడు చేతనుడు కదా, జీవుడు చేతనుడై ఉండి ఈశ్వరుని జడుని ఎలా చేస్తాడు? కాబట్టి అయితే మరి ఏమైంది అక్కడికి? జగత్తు జడం. దీన్ని ఏమంటారంటే డిఫరెంట్ లీగ్ అంటారు. చూడండి, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, దీంట్లో జత ఏ రెండు జత కూడుతాయి? ఏ రెండింటిని జత కూడుతాయి? జగత్తు జీవుడు జత కూడుతారా? జత కూడదు. ఎందుకని? జీవుడు చేతనుడు, జగత్తు జడ. జగత్తు ఈశ్వరుడు జత కూడుతారా? అంటే దే ఆర్ ది సేమ్ టైప్ అన్నమాట. అప్పుడు మీరు ఎవరు చెప్తారు? నో. ఎందుకంటే జగత్తు జడము, ఈశ్వరుడు చేతనుడు, జీవుడు ఈశ్వరుడు. నౌ దే కంపేర్. ఎందుకని? ఇద్దరు చేతనులే. కాబట్టి జీవుడు చేతనుడే, ఈశ్వరుడు చేతనుడే. అప్పుడే తేడా మీకు, అప్పుడే ఏకత్వం వచ్చేసింది. చూడండి, సమ్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ మీకు అక్కడ కనపడిపోతుంది. అయితే మీరు అనొచ్చు, ఏమండో ఆయన చేతనుడే, నేను చేతనుడే అంటే ఇది ఎలా ఉందంటే కూలివాడును మహారాజు ఒక్కటే అన్నట్టుగా ఉందే. కూలివాడు కూలి రెక్క అడితే కానీ డొక్క ఆడదు వాడికి. మహారాజేమో భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు. కూలివాడు ఏదైనా పని చెప్తే వాడు ఇంట్లో వాళ్ళు కూడా చేయని పని. లేదా మహారాజు చిన్న మాట అంటే దాన్ని పని చేసి చేసి పెట్టేందుకు కొన్ని వేల మంది సైనికులు లేకపోతే కూలీలు సిద్ధంగా ఉంటారు. మహారాజు దగ్గర బోళ్ళు ధనం ఉంటుంది, కూలివాడి దగ్గర ఆరోగ్య కూలియే తప్ప ఇంకా అంతకంటే ఉండదు. ఏకత్వం ఎక్కడుంది అని మీరు అంటే అలా అంటారు. అంటే మీరేం చేస్తున్నారు, భేదాన్ని పోషించేటువంటి అంశాలు ఏంటంటే అన్నింటినీ మీరు లెక్క పెడుతున్నారు. ఆ రకంగా అలవాటు పడుకుంటారు జనులు. సామాన్య జనులు అలాగే అలవాటు పడుకుంటారు. ఈ భేదాన్నే ఫిలాసఫైజ్ చేసి పెట్టారు కొంతమంది. ముందు మిస్టేక్ చేయటం, ఆ మిస్టేక్ చుట్టూ ఒక ఫిలాసఫీని అలవాటు. యూ ఫిలాసఫైజ్ ఏ మిస్టేక్, అదర్వైజ్ యూ రిలిజియనైజ్ ఏ మిస్టేక్. ఓ మిస్టేక్ చేసి దానికి ఒక రిలిజియన్ రంగు పెట్టేయటం. రోడ్డు మధ్యలో దేవాలయం కట్టడం, రోడ్డు మధ్యలో పూజా స్థానం కట్టడం, దానికి దేవుడు పేరు పెట్టడం, రోడ్డు మధ్యలో కొంత ఆక్రమించడం, దానికి దేవుడు పేరు పెట్టడం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. చూసారా, రోడ్డు మధ్యలో మీరు ఆక్రమించి అక్కడ ఏ పేరు పెట్టలేదు అనుకోండి, మిమ్మల్ని 5 నిమిషాల్లో పోలీసు ఆడు వచ్చి 4 లాఠీ దెబ్బలు వేసి తరివేస్తారు అక్కడ. దానికి దేవుడు పేరు పెట్టేస్తే వాడికి హెజిటేషనే, వాడు అవ్వగలిగిపోతాడు. చూసారా, అదేవిధంగా సంథింగ్ సిమిలర్ టు దాట్. మీరేం చేస్తారు, మీ మిస్టేక్ ఒకటి ఉంటుంది, అజ్ఞానం చేత మీరు కల్పించుకున్నటువంటి ఒక భావం ఒకటి ఉంటుంది, అది తప్పది. దానికి ఒక ఫిలాసఫీ రంగో లేకపోతే దానికి రిలిజియన్ రంగో పులిమితే అది ఏమవుతుంది? అది దాన్ని మిస్టేక్ అనాలంటే యూ హ్యావ్ టు హెజిటేట్. ప్రతివాడు హెజిటేట్ చేస్తాడు, యూ హ్యావ్ టు హెజిటేట్ ఆల్సో. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ రకంగా మనకి సమాజంలో ఈ ఆటంకాలన్నీ ఉంటాయి. భేద వాతావరణాన్ని అధిగమించి అభేదాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ఎన్ని ఆటంకాలు ఉంటాయో అన్నీ ఉంటాయి. సరే, ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, జీవుడు చేతనుడు, ఈశ్వరుడు చేతనుడు, సమానమే కదా. అంటే మరి తేడా ఉందండి, ఏమిటి తేడా? ఏమిటి తేడా? ఏమిటి ఏమన్నా? జీవుడు ఓ రోజు సుఖం, ఇంకో రోజు దుఃఖం, ఒకప్పుడు స్వర్గం, ఇంకొకప్పుడు నరకం, ఓ రోజేమో పండగ, ఇంకో రోజేమో మరొకటి, అలా అలా ఉంటాడు. దాని పేరే సంసారం. జీవుడు సంసారి, ఈశ్వరుడు ఏమిటో తెలుసిన, ఈశ్వరుడికి సంసారం ఉందా? లేదు. ఇప్పుడు మీరేం చేస్తారు? మీరంటే ఇక్కడ కూర్చున్న పెద్దలన్న అభిప్రాయం కాదు, లోకంలో మనకున్న మనం సంసారం పెట్టుకుని దాంతో సతమతం అవుతూ ఉంటాం. ఎవడు నిన్ను ఎవడు పెట్టుకున్నాడు సంసారం? ఎవడికి వాడు పెట్టుకున్న సంసారమే కదా. ఏదో ఏదో పెద్ద ఏదో ఉంది దాంట్లో అనే సంసారంలో దిగుతాడు.
దిగి నాకు దేవుడు సంసారం పెట్టాడు అంటాడు. దేవుడు పెట్టాడా? వీడికి వీడే పెట్టుకున్నాడు సంసారం, తనని తానే బంధించుకున్నాడు. పోషకాలం అది అపమానం నబుద్ధ్యసే అని ఏదో వాక్యం. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఈ సిల్క్ పురుగు చూసారా, అది కంప్లైంట్ చేస్తుంది. ఏమని, నేను ఎలా బంధింపబడి ఉన్నాను, ఈ సిల్క్ కక్కూన్ లోపల, ఈ సిల్క్ పట్టు గూడుము లోపల నేను బంధించబడి ఉన్నాను, దేవుడు నాకు ఈ బంధాన్ని పెట్టాడు. దేవుడు పెట్టాడు అది, అదే పెట్టుకోలేదు. సరే, అన్నీ దేవుడే పెట్టాడు, అది కాదు పాయింట్. అది పెట్టుకుందా లేదా బంధాన్ని, అదే పెట్టుకోలేదు. అలాగే మనిషి కూడా తనకి బంధాన్ని తానే సృష్టించుకుంటాడు, తన సంసార బంధాన్ని తానే నిర్మాణం చేసుకుంటాడు, తన చుట్టూ గోడలను తానే కట్టుకుంటాడు. కట్టుకుని నాకు ఈ గోడల చుట్టూ వచ్చేసే నేను బందీ అయిపోయి ఉన్నాను ఈ గోడల మధ్యన అని వాపోతాడు. ఇది జీవుని యొక్క స్వభావం. ధ్యానం అంటే అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీవు జీవుడు సంసారం, ఈశ్వరుడు అసంసారం. ఈశ్వరుడికి సంసారం ఉందా? లేదు. వీడు ఏం చేస్తాడు? తన సంసారం తన చుట్టూ కల్పించుకుంటాడు. కల్పించుకుని ఈశ్వరుడికి కూడా సంసారం పెడతాడు. నాకు సంసారం లేదు అని తెలుసుకోవాల్సింది పోయి ఈశ్వరుడికి ఒక సంసారాన్ని నిర్మాణం చేసి పెడతాడు. ఇంకా మీరు ఎప్పుడు పైకి వస్తుంది? వాడు ద్వైతం అన్నమాటంటే మరి ఇంకేమంటాడు? ద్వైతమే అంటాడు. ఎందుకంటే వాడు తనకో సంసారాన్ని ఫిక్స్ చేసి కూర్చున్నాడు. ఈ సంసారం సత్యము అని కూర్చున్నాడు. నాకున్న ఈ సంసారము యథార్థమా అని ప్రశ్న వేసుకునే ధైర్యం లేదు పిరికి. ఈజ్ ఇట్ రియల్ దిస్ బాండేజ్, ఈజ్ ఇట్ రియల్ ఫర్ మీ, ఈజ్ ఇట్ డేర్ ఫర్ మీ అని దాన్ని ప్రశ్న వేసుకుని దాన్ని పరిశీలించేటువంటి ఆ వివేకము ఆ ధైర్యము లేదు. ఈ సంసారం నాకు భగవంతుడు పెట్టాడని భగవంతుడిని గ్రహాలని నక్షత్రాలని ఊళ్ళో వాళ్ళని అత్తమామల్ని తిట్టుకుంటూ ఆక్షేపం చేస్తాడు వీడు. దట్ ఈస్ హౌ దిస్ సంసారి ఈజ్. తనకున్న సంసారం చాలనట్లు దేవుడితో సంసారం పెడతాడు. దేవుడికి కళ్యాణం అంటాడు, దేవుడికి భార్య అంటాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారంటాడు, ఓ పిల్లాడు చెప్పిన మాట వింటున్నాడు, ఇంకోటి చెప్పిన మాట వినలేదంటాడు, అన్నీ అంటాడు. వీడికి ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యల్ని దేవుడికి పెడతాడు. వీడికి బావమరిది కొనకరాని కొయ్యి ఒకటి ఉంటాడు, సరిగ్గా దేవుడు కూడా బావమరుదని పెడతాడు. వీడికి బావమరుది అంటే భయం, దేవుడికి కూడా బావమరుది అంటే భయం అని చెప్తాడు. వీడికి ఎంత సంసారం ఉందో అంత సంసారాన్ని దేవుడికి పెడతాడు. ఇప్పుడు ఏకత్వం ఉంటుంది, అభేదం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. వీడి సంసారం వేరు, వాడి సంసారం వేరు, దేవుడి సంసారం వేరు, అభేదం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ముందు ఏం చేయాలి? ఈశ్వరుడు అసంసారి అని తెలుసుకో. ఈశ్వరుడికి సంసారం ఉండదు. ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన కాదు. ఒక పెద్ద ఆయన ఇప్పుడు నన్ను ఎవరో ఉన్నారు, స్వామీజీ మీరు లండన్ రండి, అక్కడ చక్కగా క్లాసెస్ మీకు చెప్తారు కానీ అంటే నేను అన్నా వద్దులేవా, మాకు పద్మనాభానికి క్లాసులు చాలు, లండన్ క్లాసులు నాకు టైం లేదు, ఓపిక లేదు అని నేను అన్నా. అంటే అది ఆయన అన్నాడు, ఓపిక లేకపోవడం ఏంటండి, లండన్ విమానంలో ఎక్కి రావయ్యా, నీకు ఓపిక లేకపోవడానికి ఏంటి, కాదులేండి వయసు వచ్చింది ఇంకా ఓపిక లేదంటే ఆయన ఏమన్నాడు తెలిసిన, మీరు వయసు వచ్చిందనే మాట అన్నట్టు అసలు యూరప్లో పెళ్ళిడు అప్పుడే వస్తుందండి, పెళ్ళి చేసుకునే టైం అప్పుడే 60 వస్తే కానీ వాడు పెళ్లి చేసుకోడు, 60 పెళ్లి చేసుకుంటాడు. మొన్న ఒక న్యూస్ కాన్ఫరెన్స్ అయింది, ఒక పెద్ద ఆయన లండన్లో, ఆయన వచ్చి చెప్తున్నాడు, ఎస్ దట్ యంగ్ లేడీ ఈజ్ రిలేటెడ్ టు మీ అని వాట్ వీళ్ళందరూ జర్నలిస్టులు రాసుకుంటున్నారు, యు ఆల్ థింక్ దట్ షీ ఈజ్ మై డాటర్ రైట్ అని ఎస్ అని అంటారు వీళ్ళు 50 జర్నలిస్టులు, నో యు ఆర్ రాంగ్, షీఈ్ మై ఫియాన్సీ అని చెప్తారు. కాబట్టి వాడి వాడు అప్పుడే సంసారం అప్పుడే ప్రారంభం అవుతుంది వాడికి, వాట్ ఎవర్. కాబట్టి వీడు ఓ సంసారి, జీవుడు ఓ సంసారి, ఈశ్వరుని సంసారం చేసి పెడతాడు. వీడు ఈశ్వరుణ్ణి సంసారం చేశాక ఇంకా అభేదం పోతాడు. అంచేతమే వాళ్ళు ఏదో దేవుడి కళ్యాణం అది చేస్తున్నారన్నప్పుడు అక్కడికి వెళ్ళి జీవేశ్వరులకు అభేదము అలా మాట్లాడుకోరు వాళ్ళు కంగారు. ఎందుకంటే అందులో కూడా యూరప్లోనో లేకపోతే అమెరికాలోనో ఇలాంటి మాట్లాడిన చలవనే అయిపోతాయి. అక్కడ మ్యారేజ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్, ఇండియాలో చాలా తక్కువ. కాబట్టి
దేవుణ్ణి మీరు సంసారిగా నిలబెట్టినంత వరకు, అంటే ఆయనకు భార్య ఒకళ్ళో ఇద్దరు భార్యలు, ఆయన పోలీగమి కూడా పైగా అందులో, ఆయనకు కొంతమంది కొడుకులు వాళ్ళు బావమరుదులు పరిచారకులు, ఆ పరిచారకులు అప్పుడప్పుడు అలగ చేస్తే వాళ్ళని ఆయన కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దీని పేరే సంసారము. ఈ సంసారాన్ని మీరు దేవుడికి పెడితే ది క్వశ్చన్ ఆఫ్ వన్నెస్ విల్ నాట్ అరైజ్. పైగా వన్ అంటే తప్పు కూడా, తప్పు. ఇట్ ఈస్ బ్లాస్ఫెమిక్ టు సే అహం బ్రహ్మాస్మి, బికమ్స్ బ్లాస్ఫెమి, అపరాధం అయిపోతుంది. కాబట్టి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది, శంకరులు ఈజ్ నాట్ ఏ థియలాజియన్. శంకరుల్ని థియలాజియన్ స్థాయిలో మనం అర్థం చేసుకోలేము. చాలామంది శంకరుల్ని థియలాజియన్ కింద తయారు చేసి పెడతారు, అంటే ఏవో కొన్ని కథలు పెడతారు ఆయన చుట్టూ. ఆయన శంకర శివుడి అవతారము, అప్పుడప్పుడు కైలాసానికి వెళ్ళొస్తున్నాడు వాడు, కైలాసానికి వెళ్ళొస్తున్నాడు శంకరుడు. అంటే ఏమైపోయింది అక్కడికి? కైలాసానికి వెళ్ళొచ్చాడంటే ఎందుకు వెళ్ళొచ్చాడు? శివుణ్ణి ఒకసారి కలిసి ఆశీర్వచనం తీసుకుని కోసం వెళ్ళొచ్చాడు. అంటే ఏమైంది? ఇంకా భేదం ఏమిటండి? ఇంకా అంత భేదమే ఉంటుంది. ఆయన కమండలంలో నది కూర్చోబెట్టాడు, అంటే మహిమలు ఉన్నాయి. సో ఈ రకంగా మీరు ఆయన చుట్టూ ఒక మతాన్ని, ఒకదాన్ని నిర్మాణం చేసి పెడితే అప్పుడు అలా మనం ఆలోచిస్తాం శంకరుల గురించి. కానీ భాష్యాల్లో ఎక్కడ కూడా ఆయన ఆ లెవెల్లో మాట్లాడలేదు. డజన్ స్పీక్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఎ థియలాజియన్. నేను కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అయ్యాను, వెండాలజీ కాన్ఫరెన్స్. దాంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ప్రొఫెసర్స్, వాళ్ళ మెయిన్ టాపిక్ శంకరా ఇస్ ది టాపిక్ ఇన్ దట్ కాన్ఫరెన్స్. వాళ్ళు బాగా బలంగా ప్రతిపాదించింది ఏమిటంటే, శంకరా ఇస్ నాట్ ఎ థియలాజియన్. ఇస్ నాట్ ఎ థియలాజియన్. హీఈస్ నాట్ ఈవెన్ ఎ థియస్ట్ ఇన్ ది యూజువల్ సెన్స్ ఆఫ్ ది టర్మ్. అలాగనే ఆయన ఎథియస్ట్ అని మీరు అనుకోరు. ది వేస్ థియస్ట్ ఈజ్ అండర్స్టూడ్. శంకరా ఇస్ నాట్ దాట్. శంకరా ఇస్ ఎ ఫిలాసఫర్, హీజ్ ఎ మోనిస్ట్. చాలా బలంగా ప్రతిపాదన చేస్తారు. మనం ఏం చేస్తాం? శంకరుణ్ణి కూడా ఒక థియాలజీ, ఆ థియాలజీ యొక్క పరిధిలో ఆయన్ని కూర్చోబెట్టి ప్రయత్నం మనం చేస్తాం. శంకరుడు అంటే శివభక్తుడు. దాంతో ఏమైపోయింది? విష్ణు భక్తుడు వేరే ఉంటాడు, ఈయన కాదనమాట. సో ఈ రకంగా శంకరాచార్యుల్ని ఓ రకం సంసారం చేసేసి ఈశ్వరుని ఇంకో రకం సంసారం చేసేస్తే ఇంకా భేదమే తప్ప అభేదం ఎక్కడ వస్తుంది? మేబీ నేను కొంచెం చాలస్థంగా సాగతీసినట్టున్నాను. వాటెవర్, ఈశ్వరుడు అసంసారి. ఆయన సంసారి కాదు, ఆయనకో సంసారం ఉండదు. ఆయన ఒక డూయే పర్వసం. ఈశ్వరుడు ఒక తత్వం, జ్ఞానమునే ఈశ్వరుడు. ఆ జ్ఞానమునందు సంసారం ఉండదు, అంటే సుఖదుఖాలు బంధము ఇత్యాదులు ఉండవు. ఆ జ్ఞానమునందు శుద్ధమైన జ్ఞానము, అది అసంసారి జ్ఞానము, అదే ఈశ్వరుడు. ఇప్పుడు జీవుడు ఉన్నాడు. జీవేశ్వరులకు అభేదాన్ని మనం చెప్పాలి. జీవుడు కూడా జ్ఞానస్వరూపుడే, కానీ వీడి జ్ఞానం ఎట్టి జ్ఞానము? బంధములతో కూడిన జ్ఞానము. అంటే పరిచ్ఛేదము, దేశ పరిచ్ఛేద, కాల పరిచ్ఛేదములు, సుఖ దుఃఖములు, కర్తృత్వ భోక్తృత్వములు. కర్తృత్వం ఉంది కాబట్టి మంచి కర్మ చేస్తే సుఖాన్ని భోగిస్తాడు, చెడ్డ కర్మ చేస్తే దుఃఖాన్ని భోగిస్తాడు. సో ఈ చైతన్యం చుట్టూ మీరు ఇన్ని బంధాలు పెడితే వాడు జీవుడు అవుతాడు. ఈ బంధాలు ఏమీ లేని చైతన్యమే ఈశ్వరుడు. ఆ సందర్భంలో ఆ రకంగా మీరు తెలుసుకుంటే ఇప్పుడు జీవేశ్వర ఐక్యాన్ని నిరూపించడం కష్టమేమీ కాదు. ఇప్పుడు అసలు జీవేశ్వర ఐక్యాన్ని నిరూపించడానికి మనం చేయాల్సింది ఏముంటుంది తెలుసిన? మన ఎఫర్ట్ ఎంత ఉంటే సరిపడుతుంది అంటే, జీవుడి చుట్టూ నిర్మాణమై ఉండే ఈ బంధములు వాటి స్వరూప స్వభావము ఎట్టివి? ఈ బంధములు ఎట్టి బంధములువి? ఇవి కల్పితములా వాస్తవములా? వాస్తవములు కావు, కల్పితములు అని మీరు అన్నారనుకోండి, అని మీరు నిరూపించారనుకోండి, అప్పుడు జీవుడికి ఈశ్వరుడికి భేదానికి హేతువే ఉన్నది? హేతువు లేదు. అభేదము సిద్ధిస్తుంది. ఇది ప్రణాళిక. కాబట్టి ఈ ప్రణాళికలో మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే, ఈశ్వరుడు అసంసారి, అసంసారి చైతన్యమునకే ఈశ్వరుడని పేరు. సంసారి అయిన చైతన్యానికి జీవుడని పేరు.
సంసారము యథార్థమైతే జీవ ఈశ్వర ఐక్యము ఎన్నటికీ పొసగదు. సంసారము కల్పితమైతే మటుకు జీవేశ్వర ఐక్యము నిత్య సిద్ధమై ఉన్నది. తెలుసుందండి, ప్రణాళిక అర్థమైంది. మంచిది. సో సర్వక్షేత్రము యందు ఉన్న ఈశ్వరుడు అసంసారి అని తెలుసుకో. అంటే మరి మేము పూజల్లోనూ అక్కడ ఏదో లక్ష్మీ సమేత విష్ణువే నమః అంటే పర్వాలేదు, దానికేం అభ్యంతరం లేదు. మీరు పూజా సందర్భంలో భేద ప్రధానమైనది కనుక మీకు అవసరం లేదు, చేసుకోండి. కానీ మీరు కూడా ఒక లెవెల్లో ఆ భేదాన్ని తగ్గించుకుని ఆ భేదంలోకి రావాల్సి ఉంటుంది. మరి ఈ టాపిక్ కేటగిరీ మీ భేదాన్ని మేమేమీ నిరసించటం లేదు, ఎప్పటికైనా దాని నుంచి బయటకు వచ్చి ప్రయత్నం మాత్రం చేయమని చెప్తున్నాము. దట్ ఈజ్ హౌ ఇట్ గోస్. కాబట్టి ప్రస్తుతానికి మేము భేదాన్ని కొంచెం సేపు అంటే నడిపించండి, ఏం బాగా. కానీ బయటపడడానికి మీరు ఆలోచన మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. ఆ భేదాన్ని నడిపిస్తూ మరింత భేదంలోకి చిక్కుకుపోయిట్లా మాత్రం ఉండకూడదు. ఎనీవే, ఇదంతా మామూలు. యహ క్షేత్రజ్ఞ బ్రహ్మాది స్తంభ పర్యంతానేక క్షేత్రోపాధి ప్రవిభక్త. అది క్షేత్రజ్ఞుడు చూడండి. క్షేత్రజ్ఞుడు ఒకడా ఇద్దరా? విడి విభాగముగా ఉన్నాడు. ఇప్పుడు మానవుడు అంటారు, మానవుడు అని ఏకవచనం చెప్తారు. మానవుడా అని పాటలు కూడా ఉన్నాయి. మానవుడా అంటే ఏదో పాట కూడా ఉన్నాయి. ఏకవచనం మానవుడు అంటే ఒక్క మానవుడనా? కాదు కదా. ఏమండి, గో ఆవు సాధు జంతువు అంటే అర్థం ఏంటంటే ఒక్క ఆవు సాధు జంతువునా? ఒక అధ్యాయులు సాధు జంతువు. అలాగే క్షేత్రజ్ఞుడు ఉన్నాడే వీడు. ఈ క్షేత్రజ్ఞుడు వీడు విడిపోయి ఉన్నాడు. ఎలా విడిపోయి ఉన్నాడు అండి అంటే క్రిములు, ప్రతి క్రిమి ఒక క్షేత్రజ్ఞుడు, ప్రతి కీటకము ఒక క్షేత్రజ్ఞుడు, పశువులు పక్షులు మనుష్యులు దేవతలు బ్రహ్మదేవుడి వరకు క్షేత్రజ్ఞుడే. బ్రహ్మదేవుడితో సహా బ్రహ్మదేవుడు కూడా క్షేత్రజ్ఞుడే. ఆయన క్షేత్రం పెద్దది, ఆ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఆయన ఉంటాడు. చిన్న కీటకం ఉంటుంది, దాని క్షేత్రం చిన్నది. ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటూ అది ఉంటుంది. మొత్తానికి బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి చిన్న క్రిమి వరకు ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో ప్రతి ప్రాణి కూడా క్షేత్రజ్ఞుడే. సో ఈ క్షేత్రజ్ఞుడనేవాడు లేకపోతే మానవుడు అంటే 7 బిలియన్ మానవులుగా మానవుడు ఉన్నాడు అన్నట్టుగా క్షేత్రజ్ఞుడు అంటే ఒక క్షేత్రజ్ఞుడు కాదు. బ్రహ్మదేవుడితో మొదలుపెట్టండి, ఇంద్రుడు అగ్ని వరుణుడు అవన్నీ వేసుకోండి, ఇంక ఇప్పుడు కిందకి రండి మనుషులు లెక్కేసుకోండి. ఊరికే స్థూలంగా వేసుకోండి అంతేగాని కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్ చేయొద్దు. ఎందుకంటే ఈ సంఖ్య ఇట్ ఈజ్ నాట్ సాక్రో శాంక్ట్. ఇందాక మీకు చెప్పా కదా కాకులు లెక్క వేయొద్దు, ఇంకే ఉన్నాయని తెలుసుకోవడం, కాకులు ఉన్నాయని తెలుసుకున్నట్టుగా మనుషులు పశువులు పక్షులు ఇవన్నీ క్షేత్రజ్ఞులే. ఎంత భేదం ఉన్నదో చూడండి, పరస్పర భేదము. అయితే ఈ క్షేత్రజ్ఞుడు ఒకడంటాడు ఇంతమంది ఉంటాను అంటే చూడు, క్షేత్రజ్ఞుడు ఏ క్షేత్రంలో ఉండే ఆ క్షేత్రజ్ఞుడు వాస్తవంలో ఒకే చైతన్యము ఇన్ని ఉపాధులను బట్టి దేహములనే ఉపాధులను బట్టి వేరువేరు క్షేత్రజ్ఞులుగా భాషిస్తోంది. దీన్ని ఏమంటారంటే దృష్టాంతం, ద సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్ అని అంటారు. నగరం అది హైదరాబాద్ మహానగరం. ఈ మహానగరంలో మీరు ఆకాశం నుంచి చూస్తే ఎన్ని దీపాలు కనపడతాయి? 100,000 దీపాలు కనపడతాయి రాత్రిపూట. కానీ ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి? ఒక ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఈ 100,000 దీపాల్లో ఓ 10 దీపాలు పగిలిపోయాయి అనుకోండి, ఆ ఒక ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఓ 100 దీపాలు కొత్తగా యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఆ ఒక్క ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది? ఏమీ అవ్వదు. కొన్ని దీపాలు పగిలిపోయినంత మాత్రాన ఆ ఒక్క ఎలక్ట్రిసిటీకి హ్రాసం లేదు. ఇంకో కొన్ని దీపాలు యాడ్ చేసినందువల్ల ఆ ఒక్క ఎలక్ట్రిసిటీకి వృద్ధి లేదు, వృద్ధి హ్రాసము ఎవరూ కూడా లేదు. ఒకే ఎలక్ట్రిసిటీ ఉంది, ఎ సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్, ఒకే ఎలక్ట్రిసిటీ. ఇంకో దృష్టాంతం చెప్తారు, ద సన్ రిఫ్లెక్టింగ్ ఇన్ 1 బిలియన్ డ్రాప్స్ అంటే మంచు బిందువులు, మంచు పడుతుంది కదండి, మంచు అంటే స్నో కాదు,
అనగా నీళ్లు మంచు పడుతుంది శీతకాలంలో ప్రతి ఆకు మీద ఒక నీటి బిందువు ఉంటుంది ప్రతి ఆకు మీద ఆ ప్రతి నీటి బిందువులోనూ ఉదయించే సూర్యుడు ప్రతిఫలిస్తాడు మీరు పొద్దున్నే ఆ టైంలో వెళ్ళి చూస్తే ప్రతి ఆకు మీద ఓ నీటి బిందువు ఆ నీటి బిందువులో ఒక సూర్యబింబము ఉంటాయి అలాగే ఎన్ని ఉన్నాయి ఒక బిలియన్ ఉన్నాయి ఇప్పుడు ఈ బిలియన్ నీటి బిందువుల యందు ఉండే బిలియన్ సూర్యబింబములు ఇవన్నీ కూడా వాస్తవంలో ఒకే సూర్యుడు ఆ రకంగా బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి క్రిమి వరకు ఉండే అనేకానేకములైన క్షేత్రములు అంటే దేహములు ఈ దేహములు ఉపాధులుగా ఉంటున్నాయి ఉపాధి అంటే అర్థం ఏమిటి వాస్తవంలో లేని భేదము ఉన్నట్టుగా కనపడే విధంగా చేస్తుంది ఉపాధి ఉపాధి ఏం చేస్తుందంటే లేని భేదాన్ని కల్పిస్తుంది ఉన్నట్టుగా కల్పిస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నువ్వు నేను బ్రదర్స్ అన్నట్టు నువ్వు నేను బ్రదర్స్ అని అన్నా అనుకోండి అంటే బ్రదర్స్ అంటే ఏకం కదా మరి వన్ వీఆర్ వన్ వీఆర్ బ్రదర్స్ వీఆర్ వన్ అనగానే ఇంకొకడు వచ్చి మీరు బ్రదర్స్ మరి వాడు బ్రాహ్మణుడు ఏమో వైశ్యుడు మీరు బ్రదర్స్ ఎలా అవుతాడు అన్నాడు ఓహో అలాగా నాలుగు కలుచుకుని ఓకే వద్దులే వద్దులే బ్రదర్స్ ఏమీ కాదన్నాడు ఇప్పుడు అంతకుముందు ఉన్న బ్రదర్హుడ్ వన్ ఇప్పుడు ఏమైపోయింది బ్రేక్ అయిపోయింది ఎందువల్ల ఉపాధి వల్ల ఏమిటా ఉపాధి ఒకడు బ్రాహ్మణుడు ఇంకొకడు వైశ్యుడు అది ఉపాధి ఉపాధి చేసి అంత హాని ఇంకేది చేయదు మద్రాసీ పంజాబీ అయిపోయిందంటే వాళ్ళిద్దరూ ఇంకా విడివిడిగా ఉండిపోతారు కలిసి పనేలేదు ఉపాధి అందులో ఈ ఉపాధి ఏదో వేదాంతం హేతువో ఏమో నాకు తెలియదు కానీ ఇండియాలో ఎక్కువ అమెరికాలో మీకు ఉపాధి చాలా తక్కువగా కనపడుతుంది అక్కడ ఉదాహరణకి న్యూయార్కర్ కాలిఫోర్నియన్ అలాంటి మాటలే లేవు అసలు అటువంటి నేను ప్రయోగించాను ఆ పదాలు నేను ప్రయోగిస్తే వాళ్ళు విని కొత్త కొత్త పదాలు వీడు ప్రయోగిస్తున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎందుకంటే వాళ్ళలో ఆ పదాలు లేవు ఇప్పుడు మనం హైదరాబాదీ ముంబై ఇక్కార్ అని ఇలాంటి పదాలు మనం వాడతాం ఢిల్లీ వాళ్ళ అని వాడతాం వాళ్ళు అలా వాడరు ఏ రోజు యూస్ పెట్టలా ఉండవచ్చు న్యూయార్కర్ అనే మాట ఉండదు వాళ్ళు ఒకే మాట వాడతారు వాళ్ళు వాడి మాట విని నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఏమంటారంటే ఫెలో అమెరికన్ మామూలుగా అమెరికన్ అని అంటారు ఫెలో అమెరికన్ అంటే వీడు అమెరికన్ మన సోదరుడు అలా వాడతారు చూడండి ఎంత ఉన్నతమైన ఆలోచన స్థాయి చాలా మంచిది ఇవన్నీ ఉపాధులు మనం పెట్టుకున్న ఉపాధులు ఈ ఉపాధులు ఏం చేస్తే మనందరము ఒకటై ఉండగా మనల్ని విడతీస్తూ ఇది మానవ సమాజంలో దృష్టాంతం ఏం చెప్పాను అర్థం అవడం కోసం ఉపాధి అంటే ఏమిటో మీకు అర్థం అవడం కోసం చెప్పాను ఆ దృష్టాంతం కాబట్టి బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి క్రిమి వరకు అనేకములైన క్షేత్రములు ఉన్నాయి ఈ క్షేత్రములే ఉపాధులు ఉన్నాయి ఉపాధులు అవుతున్నాయి ఆ ఉపాధుల కారణంగా ఒకే క్షేత్రజ్ఞుడు కోట్లాది క్షేత్రజ్ఞులు ముక్కలు ముక్కలు ముక్కలుగా మనకు అనుభవానికి వస్తున్నాడు అది క్షేత్రజ్ఞుడు ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు నేనని తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అంటే తం నిరస్త సర్వోపాధి భేదం సదా సదా దిశబ్ద ప్రత్యయాగోచరం విద్ధి ఇది అభిప్రాయ ఆ క్షేత్రజ్ఞుడు నేనే అని తెలుసుకో కాబట్టి ఇన్ని ఉపాధులను మీరు బలంగా అట్టిపెట్టుకుంటే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కటే అని తెలియడము సంభవమే కాదు నెక్లెస్సు బంగారము ఒక్కటే అని తెలియాలంటే మీరు కొన్ని ఉపాధులను నెక్లెస్కు ఉండే ఉపాధులు నెక్లెస్ అనేది ఒక ఉపాధి ఆ ఉపాధిని మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది నెక్లెస్సు బంగారమే కడియము బంగారమే ముక్కు పొడక బంగారమే చెవికి పెట్టుకున్న దుడ్డు బంగారమే అని మీరు అలా మాట అన్నీ బంగారమే అని అన్నప్పుడు మీరేం చేశారు వాటి వాటి ఉపాధులను అధిగమించి మీరు బంగారంలో ఐక్యం చేయగలిగారు ఉపాధులను అధిగమించకుంటే మీరు ఐక్యం చేయలేరు కాబట్టి నిరస్త సర్వ ఉపాధి భేదం ఉపాధులను బట్టి వచ్చే భేదములు ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ త్రోసిపుచ్చి అలా త్రోసిపుచ్చారు
నేను మీకు ఈ దృష్టాంతము స్వామి వివేకానంద చెప్పారు దృష్టాంతాన్ని, ఈ త్రోసిపుచ్చి పద్ధతి ఆయన చెప్పారు. ఆయన ఆయన భాష చాలా బాగుంటుంది, నా ఓన్ వర్డ్స్లో చెప్తున్నాను. ఆయన అన్నారు, చూడు వీడు పంజాబీ, వాడు మద్రాసి, దేర్ఫోర్ వేరు వేరు అని మొదలుపెట్టారు. ఏమండి, కానీ ఆయన అన్నారు, చూడవయ్య పంజాబీ అన్నా ఇండియన్నే, మద్రాసి అన్నా ఇండియన్నే, భారతీయుడు అను, భారతీయుడు అను. భారతీయుడు అనాలంటే ఈ పంజాబీ ఈ మద్రాసి డ్రాప్ చేయాలి, డ్రాప్ చేసి భారతీయుడు అను. ఆ భారతీయుడు అనగానే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏమవుతారు, ఒకటే వేరు వేరు కాదు ఒకటే. భారతీయత ఇద్దరు ఎందు సమానంగా అంటే వీడంటాడు, ఒప్పుకున్నాను భారతీయుడు ఒకటైపోయారు, కానీ వీడు భారతీయుడు వాడు ఆంగ్లేయుడు, భేదం ఉందిగా అన్నాడు. అంటే స్వామీజీ అన్నారు, చూడు వీడు మానవుడే వాడు మానవుడే, మానవుడు మానవుడు అంటే వీడు మానవుడు అన్నాడు. అనేప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ ఏకమైపోయారు ఇద్దరు ఒకటే. అంతకుముందు భారతీయ ఆంగ్లేయ అనే ఉపాధిని మీరు ఎప్పుడైతే పక్కన పెట్టారో మళ్ళీ ఏకమైపోయారు. అప్పుడు మళ్ళీ వీడు అన్నాడు, పొల్లండి వీళ్ళిద్దరూ ఒకే మానవుడు అనంత ఏకమైనప్పటికీ, ఆ ఏకత్వం వచ్చినప్పటికీ వీడు మానవుడు అది పశువు, మరి ఇప్పుడు భేదం ఉందిగా అన్నాడు. అంటే స్వామీజీ అన్నారు, చూడు వీడు ప్రాణి అది ప్రాణి అని ఇప్పుడు ఏమైందచ్చు, ఇప్పుడు ఏమైందచ్చు. నిజానికి నేను వాకింగ్కి వెళ్తున్నా, అక్కడ ఆవు కనుకున్నాను, నాకేమనిపించిందంటే నేను మనిషిని అది ఆవు అనిపించింది. మళ్ళీ వెంటనే అనిపించింది, చూడు మనం ఒకే ప్రాణి అని అనిపించింది. అనిపించినప్పుడు నాకు ఆ ఆవుకి భేదం నాకు అనుభవానికి రాలేదు. నాకు ఆవుకి భేదం అనుభవానికి రావాలంటే నేను మనిషిని అనే అభిమానం పెట్టుకుని దాన్ని పశువు అనే పేరు దానికి పెట్టాలి, అప్పుడే భేదం అనుభవానికి వస్తుంది. నేను ప్రాణిని, అది ప్రాణము గలది, నేను ప్రాణము గలది. నేనేమో హోటల్లో టిఫిన్ తింటున్నాను, రోడ్డు పక్క అరటి పండు తొక్క తింటాను, ప్రాణధర్మం ఆకలి తిన్నాం ప్రాణధర్మం, కాబట్టి ఇద్దరము ప్రాణులమే అని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఆ భేదం అనుభవానికి రాదు, అభేదమే అనుభవానికి వస్తుంది. కాబట్టి ప్రాణి అనగానే ఏకమైపోయారు, ఏకత్వం వచ్చేసింది. అప్పుడు వీడు అన్నాడు, నిజమైన బాగానే ఉంది, ఇదిగో వీడు ప్రాణి ఆ బండరాయి, ప్రాణము లేనిది, తేడా ఉందిగా. అంటే స్వామీజీ అన్నారు, చూడు ఇది వీడు ఉన్నాడు అది ఉన్నది. దూదీదేముంది ఓ భాషను బట్టి వచ్చిన ప్రచయ, వీడేమిటి ఉన్నదేదో అది వీడు, అదేమిటి ఉన్నదేదో అది అది బండరాయి, ఏది ఉన్నదో అది రాయి, ఏది ఉన్నదో అది ప్రాణి అని మీరు ఆ సత్త దాంట్లోకి ఎప్పుడైతే మీరు ప్రవేశించినారో ఇది భేదము తెలియదు. కాబట్టి ఈ విధంగా మీరు ఉపాధిని త్రోసిపుచ్చగలగాలి. నిరస్త సర్వ ఉపాధి భేదం, ఆ సమాసాన్ని మీరు ఎంత గట్టిగా పట్టుకుంటే మీకు తత్వం అంత బాగా అనుభవానికి వస్తుంది. ఉపాధిని కంట్లో కలికానికి కూడా లేకుండా మీరు మింగేసి కూర్చోవాలి. ఉపాధిని ఉపాధిని దరిదాపుడు రాదు. అబ్బో అంత కష్టం అంటే కష్టమేముంది, దాంట్లో కష్టమేముంది. నేను మీకు చెప్తా చూడండి, అయ్యా మీరేమిటి, మేము బ్రాహ్మణులు అండి. మీరు బ్రాహ్మణులు కదా మంచిదే, మీరు హిందువులు ఉన్నారు కదా హిందువులమే, హిందువులు అనండి అనండి. ఏం కష్టపడిపోయారు, ఏం కష్టపడ్డారు. నిన్నటిదాకా నేను బ్రాహ్మణుని బ్రాహ్మణుని అనుకున్నాను, కానీ ఈవేళ నుంచి నేను హిందువును, ఏం కష్టపడ్డాను, ఎంత ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది, ఏం యోగా శీర్షాసనం వేయాల్సి వచ్చిందా, లేదా కొండలు ఎక్కాల్సి వచ్చిందా, ఏమీ లేదుగా. షిఫ్ట్ దట్ షిఫ్ట్ ఇన్ ఫోకస్, ఆ భేద దృష్టి, ఆ ఉపాధిని బట్టి వచ్చిన భేదము, దాన్ని మీరు విడిచిపెట్టడానికి సిద్ధపడితే ఉపాధిని నిరస్త అంటున్నారంటే త్రోసిపుచ్చుట, ఉపాధిని నిరసించుట ఏమీ కష్టం కాదు. కానీ మీరు కష్టం చేసి పెడితే అది కష్టం. ఇట్ ఆల్ డిపెండ్స్. తేలిక కష్టమా అంటే నాకెందుకునో దాంట్లో కష్టమేమనిపించలేదు.
కానీ కొంతమందికి చూస్తుంటే వీడు ఉపాధి వజ్రోపాధిలో వాడు వాడు ఆ ఉపాధిని విడిచిపెట్టడం వాడు అని అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు మేము బ్రాహ్మణులము బ్రాహ్మణము అని అనుకునేవాడు, ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఉన్న వాళ్ళు అందరూ ఏ పంతులు వెళ్ళడానికి గురించి ఏ ఆయన వేపనాయన రాకపో ఆయన పోనీ ఆయన డిస్టర్బ్ చేయగలిగారు, అలా మేము కూడా అలా అనుకునేవాడు. అయితే కొంచెం వివేకం వచ్చేప్పటికీ మన అందరం హిందువులమే అని అనేసుకోవాలి అనుకున్నాం. ఆట అది గేండదు. కాబట్టి బ్రాహ్మణుడు హిందూ అవ్వడానికి వాడేమీ కష్టపడుతున్నట్లేదు. హిందూ అని అనుకున్నందువల్ల వాడి బ్రాహ్మణత్వానికి భంగం అసలు ఏమీ కలగలేదు. ఉపాధిని కింద విడిచిపెట్టడంలో ఏమీ క్లేశం లేదు. నేను హిందువును అనుకుంటున్నాను. భారతదేశంలో హిందువులు ఒక్కలే లేరు, ఇతర మతాల వాళ్ళు కూడా ఉన్నారు. నేను హిందువును అని అనుకుంటున్నాను. నేను భారతీయుడను అని అనుకోవడానికి ఎంత కష్టపడాను, ఏమైనా కష్టపడాలా? నేను భారతీయుడను అని అనుకునేవాడు, నేను మానవ మాతృడను అని హ్యూమన్ బీయింగ్ అని అనుకోవడానికి ఏం కష్టపడాలి? నిజానికి ఒక మహాత్ములు ఏమన్నారంటే ఆయన హ్యూమన్ బీయింగ్ అనే అనుభవం తెచ్చుకునే వరకు వాడు వేదాంతానికి అర్హుడు కాదు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను అని అలాగే అనుకునేవాడు కర్మ చేయడానికి అర్హుడవుతాడు తప్ప ఏదో వాడి వాడి కులాన్ని బట్టి నేను కుమ్మరి వాడను అనుకుంటే వాడు దేనికి అర్హుడవుతాడు? అలాగే నేను అకౌంటెంట్ని అనుకుంటే దేనికి అర్హుడవుతాడు? అకౌంటెన్సీకి అర్హుడవుతాడు. అలాగే కాబట్టి నేను భారతీయుడను అని తనని గురించి తాను తెలుసుకోవడానికి ఏం కష్టపడాలి? ఉపాధిని తిరస్కరించడం కష్టమే కాదు. భారతీయుడను అని అనుకుంటున్నాను. తర్వాత మీరు కొంచెం 10 మందిని ప్రపంచంలో కోపస్తంభకంగా ఉంటే ఏమీ లేదు, 10 మందిని కలవటము వాళ్ళ వాళ్ళ యొక్క హృదయాలను తెలుసుకోవటము అలాంటి పని మీరు చేశారనుకోండి, అటు మహర్షులు ఏమన్నారు, వసుధైవ కుటుంబం, జగత్తంతా ఒకే కుటుంబము అని చెప్పారు. కాబట్టి నేను మానవ మాతృడను అని తెలిసినప్పుడే వాడు వేదాంతానికి అధికారం ఉంటాడు. కాబట్టి అహం ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ ది బెస్ట్ డిస్క్రిప్షన్ అన్నాడు. ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎందుకంటే ఆ బీయింగ్కి ఒక ముసుగు, హ్యూమన్ అనే ముసుగు వేస్తే అది నేనయ్యాను. ఇప్పుడు ఆ హ్యూమన్ అనే ముసుగు తీసేస్తే వాడు ఆత్మ పరబ్రహ్మ అయిపోతుంది. హ్యూమన్ అనే ఉపాధి తీసేస్తే ఏం మిగిలిందండి? బీయింగ్ మిగిలింది. బీయింగ్ అంటే సత్, సత్ అంటే బ్రహ్మాండ, అది అదే పరమాత్మ. సదేకమేవ సోమ్యేన మంత్ర ఆసి తన ఛాందోజ్ఞంలో ఆ సత్తు నీవే అని చెప్పారు. తత్వమసి, ఆ సత్తు నీవే, ఆ సత్తు నీవే అని మీరు తెలుసుకోవాలంటే మీకు స్టార్టింగ్ పాయింట్ ఏది ఉండాలి? ఐఎమ్ ఏ బీయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్, హ్యూమన్ అనే ఉపాధి కలిగిన సత్తుని నేను అని మీరు అనుకున్నారనుకోండి, ఆ హ్యూమన్ డ్రాప్ ఇట్, డ్రాప్ ఇట్ అమ్మా. ఐఎమ్ ద ప్యూర్ బీయింగ్, నేను ఉన్నాను. హౌ ఈజీ ఇట్ ఈస్! కాబట్టి హ్యూమన్ బీయింగ్ అని అక్కడికి రావాలి. వసుధైవ కుటుంబం, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. అక్కడి నుంచి ఇంకొక స్టెప్, ఈ హ్యూమన్ అన్నది కూడా ముసుగేగా, ఒక పక్క 2 చేతులు 2 కాళ్ళు ఉంటే హ్యూమన్ అన్నారు, ఆ 2 చేతులు బదులు 4 కాళ్ళే ఉంటే యానిమల్ అన్నారు, అంతేగా తేడా. ఇప్పుడు కుక్క ఒకప్పుడు కాళ్ళ మీద నిలబడి చేతుల్లాగా పెట్టుకుంది, అది మనుషులవే. అందులో తప్పకుండా ఏనుగు సర్కస్లో ఏం చేస్తుంది, వెనకాల కాళ్ళ మీద నిలబడి ముందు 2 కాళ్ళని చేతుల్లాగా వాడుతుంది అనేప్పుడు అందరూ తప్పకుండా, అంటే 4 కాళ్ళది 2 కాళ్ళు 2 చేతులు అయిపోయాయి. కాబట్టి మనిషికి పశువుకి తేడా ఏమిటండి? 4 వేద మంత్రాల్లో చెప్పారు. సో ద్విపదశ్చతుష్పద, వీడు ప్రార్థిస్తాడు, ఓ ఈశ్వర మా ఇంట్లో 2 కాళ్ళ జంతువులు కొన్ని 4 కాళ్ళ జంతువులు కొన్ని ఉన్నాయి, వీళ్ళకి ఎవరికి రోగం రాకుండా కాపాడు అని ప్రార్థిస్తాడు. పూజలు శివ రుద్రాభిషేకంలో ప్రార్థన మా ద్విపదే చతుష్పదే అని వీరు వినుంటారు. నాకు మొత్తం మంత్రం అంతా గుర్తు రాలేదు. మా ఇంట్లో ఉండే 2 కాళ్ళ వాళ్ళకి రోగాలు ఏం లేకుండా చూడు, ఎందుకంటే ఈ 2 కాళ్ళ వాడికి రోగం వస్తే వీళ్ళు డాక్టర్ దగ్గరికి మోసుకుపోయి ఇంజక్షన్లు చేయించి టాబ్లెట్లు వేసి నానా హింస పడ, 4 కాళ్ళ వాళ్ళకు కూడా ఎవరు
ఆవులు దూడలో ఉన్నాయనుకోండి, ఆ దూడకు రోగం వచ్చిందనుకోండి, ఏం చేయాలి? దాన్ని డాక్టర్, వెటర్నరీ డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళాలి. కాబట్టి ఈ రెండు కాళ్ళ వాళ్ళకి, నాలుగు కాళ్ళ వాళ్ళకి ఏ వ్యాధి రాకుండా కాపాడుకుంటారు. కాబట్టి రెండు కాళ్ళు నాలుగు కాళ్ళే తేడా. వాస్తవంగా రెండింటి ఎందు ఒకే లివింగ్ బీయింగ్. కాబట్టి ఆయన హ్యూమన్ బీయింగ్ నుంచి ఒక్క స్టెప్ పైకి వెళ్ళొచ్చు. ఏమని, ఐఎమ్ ఏ లివింగ్ బీయింగ్. అక్కడికి వెళ్ళాక వాస్తవంలో లివింగ్ నాన్ లివింగ్ అనే విభాగము కల్పితము అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఉపాధి కల్పితము. మీరు ఏది లివింగ్ అనుకుంటారో దాంట్లో నాన్ లివింగ్ ఉంటుంది. నే ఐఎమ్ లివింగ్ అంటే మొత్తం బాడీ అంతా నాన్ లివింగే. ఒక రాయిని ఇది నాన్ లివింగ్ అని మీరంటే దాంట్లో బోల్డంత చైతన్య శక్తి, ప్రాణశక్తి ఉంటుంది దాంట్లో, ఇన్ఫినిట్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో. కాబట్టి లివింగ్ నాన్ లివింగ్ అన్నది స్థూల దృష్టితో చూసినప్పుడు భేదం ఉన్నట్టుగా అనిపించినప్పటికీ మీరు సూక్ష్మంగా దర్శిస్తే రెండూ ఒకే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి. కనుక చైతన్యం కంటే భిన్నంగా లివింగు లేదు, నాన్ లివింగు లేదు. కనుక రెండూ కూడా చిత్, సచ్చిత్, రెండు కూడా అసత్ ఏ అవుతుంది. కాబట్టి ఐఎమ్ ఏ లివింగ్ బీయింగ్ అనుకోవడానికి బదులుగా ఐఆమ్ బీయింగ్. సత్, అహం సత్ తత్వమసి వచ్చేసారు. ఇప్పుడు ఆల్రెడీ అరైవ్డ్ అట్ తత్వమసి. నేను సత్తను తెలుసుకుంటే అదే బ్రహ్మజ్ఞానము, తత్వమసి మహావాక్యము అదే. కాబట్టి భేదములు క్షేత్రజ్ఞులైనలో ఉన్నాయి, అనంత అనంతములైన భేదములు ఉన్నాయి. కానీ నిరస్త సర్వోపాధి భేదము, మీరు భేదములనన్నిటినీ ఉపాధి కల్పితములని గుర్తించి వాటిని త్రోసిపుచ్చగలిగితే క్షేత్రజ్ఞుడికి, ఈశ్వరునికి అభేదము సిద్ధమే. అక్కడ ఇంకో మాట అంట, సదసదాది శబ్ద ప్రత్యయ అగోచరం. ఇప్పుడు దేహం ఉన్నదనుకోండి, దేహము దగ్గరకు వచ్చేప్పటికీ దేహము అస్థి అనొచ్చు. ఇప్పుడు కొండ దగ్గరకు ఉందని, కొండ, కొండను ఏమని చెప్పచ్చు, అస్థి అని చెప్పచ్చు. ఉంది, కొండ ఉంది అంటే, కొండ ఉంది అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆ ఉంది అన్నదానికి మీకు బాగా తెలుసుకోవాలి ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే ఏం పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా ఏమన్నా? ఫిలాసఫీలో లోతుగా పరిశీలించడం, అభ్యాసం చేయాలి. ఏమిటంటే ఆయన ఏదో అలాగేదో చెప్పుకొస్తున్నాడు, ఉందంటాడు లేదంటాడు, ఏదో ఇంతగా ఉండటం ఏమంటారు, అలాగా అలాగా లూజ్గా ఒక పని ఉందో పనికిరాదు చూడండి. డోంట్ బి లూజ్ లైక్ దాట్. గాఢమైన శీలంతో లోతుగా పరిశీలిస్తేనే మీకు క్షేత్రజ్ఞ భాష్యం. లేకపోతే మీరు ఏదైనా ఒక పురాణం ఒకటి చూసుకుని అక్కడ చతికిలు పెడితే చక్కగా, ఆర్కెస్ట్రా కూడా ఉంటే ఇంకా మంచిది, మధ్య మధ్యలో కుదుకుబాట్లు కూడా పడవచ్చు. మీరు అరగంట కుదుకుబాట్లు పడి లేచినా ఇంకా అక్కడే ఉంటాడు ఆ రాముడు కానీ ఆ కృష్ణుడు కానీ, ఎక్కడికి వెళ్ళడం అక్కడే ఉంటాడు. అంటే నేను మిమ్మల్ని హెచ్చరిక చేసుకున్నాను అన్నమాట, ఒక హెచ్చరిక మధ్య మధ్యలో అప్పుడు. కాబట్టి కుండ ఉన్నది, ఘటహ అస్థి అంటే అర్థం ఎక్కడ తెలుసిన, ఘటహ అస్థి అన్నప్పుడు ఆ అస్థి అందు ఇక్కడ ఉన్నది అని అర్థం. కుండ ఉన్నది అంటే ఇక్కడ ఉందని అర్థం. మొత్తం అంతా కొండ ఉందనా, ఇక్కడ ఉంది. సర్వకాలముల ఎందు కుండ ఉన్నదనా, కాదు ఇప్పుడు ఉన్నది. మొత్తం ఉన్న రూపాలన్నీ కుండ అనే అభిప్రాయం కాదు. ఈ పర్టికులర్ ఫామ్ ఈజ్ కాల్డ్ కుండ. కాబట్టి కుండ ఉన్నది అంటే యూసే దెర్ ఈస్ ది పాట్. సో ఏ పర్టికులర్ షేప్ ఈస్ కాల్డ్ పాట్, నాట్ ఆల్ షేప్స్. దిస్ పర్టికులర్ షేప్ ఈజ్ పాట్ అని అర్థం, నాట్ ఎదర్ షేప్. హియర్ పాట్ అని అర్థం, నాట్ ఎదర్ వేర్. నౌ పాట్ అని అర్థం, నాట్ ఆల్ టైమ్స్. అంటే దేశ కాల పదార్థ పరిచ్ఛేదము మూడు దాంట్లో చొప్పించి మీరు పాట్ ఈజ్ అని అంటారు. కుండ ఉంది అంటే అర్థం అది, మీరు గమనించండి. ఇప్పుడు ఇలా వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఈ కుండ ఎవడబెట్టాడు అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి, ఈ దేశమునందు ఈ కాలంలో ఈ రూపము అని అన్ని దాంట్లో లేవు కదా ఆ పదమునందు. అది అస్థి. ఈ అస్థి అనే మీరు దేన్ని అంటారో దాన్నే నాస్తి అని కూడా అంటూ ఉంటారు.
ఇప్పుడు నేను ఇలా వెళ్ళేప్పుడు ఘటన ఉంది అక్కడ, ఇప్పుడు తీరా 10 నిమిషాల తర్వాత వచ్చేప్పటికి అక్కడ లేదు, ఎవరు ఎవరు తీసేస్తారు రాను, నాస్తి అయిపోయింది అక్కడ నాస్తి. ఆయన ఘటన వెళ్ళేప్పుడు చూశాడు, వచ్చేప్పుడు తీసుకున్నాను లేని, ఆయన ఏదో ఘటనతో పని ఉంది, వచ్చేప్పుడు తీసుకున్నాను లేని వెళ్ళి ఎక్కడికో వెళ్ళొచ్చాడు. అది తీరా చూస్తే లేదు, ఏటరా ఘటన లేదు ఇక్కడ, ఏమైపోయింది ఎవరు తీసేశారు అని వీడు ఈయన ఏదో చిందులు వేస్తే ఆ ఇంట్లో భార్య చెప్పింది, ఘటన ఉంటుంది అంటే ఎవడో కొడ కొడగొట్టాడు అందుకే అలా చేయకుండా ఆవిడంది అయిపోయింది ఘట నాస్తి చెత్త. కాబట్టి ఈ లోకంలో దేశకాల పరిచ్ఛేదము కలిగిన ప్రతి లిమిటెడ్ ఆబ్జెక్టు కూడా అస్థి నాస్తి అనే శబ్దముల చేత నిర్దేశించబడుతూ ఉంటుంది. అస్థి నాస్తి ఆది శబ్దం చేత ఇది నాకు అనుకూలము, ఇది ప్రతికూలము, ఇది అందంగా ఉంది, ఇది అందంగా లేదు అనే ద్వంద్వాలతోటి మీరు ప్రతి పదాన్ని ప్రతి పదార్థాన్ని నిర్దేశిస్తూ ఉంటారు. ప్రతి పదార్థము కూడా ద్వంద్వముల రూపంగానే నిర్దేశించబడుతుంది. ఈ ద్వంద్వములు ఎలా ఉంటాయంటే స్థూలంగా తెలిసి ద్వంద్వాలు ఉంటాయి. ఉదాహరణకి ఈ బొమ్మ అందంగా ఉంది, ఈ బొమ్మ అందంగా లేదు, ఇది చెప్పి ప్రతి వాడికి తెలుస్తాం. ఓ ద్వంద్వం అందముగా ఉంట, అందముగా లేకుండా వికారంగా ఉంట, ఒక ద్వంద్వం అపోసిట్స్. ఇది బాగుంది, ఇది బాగోలేదు తెలుస్తాం, ఇది సుఖము దుఃఖము తెలుస్తాం. కానీ ఉంది లేదు అనేది కూడా అటువంటి ద్వంద్వమే. సత్ అసత్, ఈ సత్ సదేకమేవ సౌమ్యతమ ఆసీత్లో ఉండే సత్తు కాదు, తత్వమసి సత్తు కాదు. ఇది పరిచ్ఛిన్నమైన ఒక పదార్థాన్ని ఉద్దేశించి మనం ప్రయోగించే అస్థి, అస్థికే సత్తు పేరు, అస్థి నాస్తి. మీరు ఈ ఉపాధులన్నిటినీ అస్థి నాస్తి అనే పదములతో వర్ణించగలుగుతారు. ఉపాధులన్నిటినీ మీరు వర్ణించగలుగుతారు. ఉపాధులు అంటే ఏమిటండి? దేహములు, దేహములే కాదు ఉపాధులు. ఈ దేహోపాధులు ఉందని అనుకుంది, ఉందనుకునేవాళ్ళు లేదో అవుతుంది. ఆకంటే నాస్తి ఏమంటే, అప్పట్లో నేను ఊరో చిన్నప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు, చాలా సజ్జనులు క్లాస్కి వచ్చేవారు, ముందు రోజులనే కూర్చుని ఉండేవారు అని నేను ఇలా అనుకుంటాను. ఇప్పుడు వారు లేట్లేండి అన్నాను. అలా మనకి ఏమనిపిస్తుందంటే సరిగ్గా సూక్ష్మంగా తెలుసుకోకపోతే లైఫ్ లాంగ్ లైఫ్ అని అనిపిస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇట్ ఈజ్ నాట్ లాంగ్ లైఫ్, ఇట్ ఈజ్ వెరీ షార్ట్. కాబట్టి మనిషి జీవితం పెద్ద పెద్ద లాంగ్ ఏమి కానే కాదు, చాలా షార్ట్ ఉంటుంది. కాబట్టి ఈ ఉపాధిని మీరు పట్టుకునే ముందు ఉన్న ముందు లోపల లేదు లేదన్నట్టు. ఇప్పుడు సూర్యుడు ప్రతిబింబము ఓ మంచు మంచు బిందువు అంటే నీటి బిందువే, అది మంచు బిందువులో ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిఫలనము జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ లోపల ఆ మంచు నీరు ఏమవుతుంది? ఆవిరైపోతుంది. ఆవిరైపోతే సూర్యుడు లేకుండా పోతాడండి. అంతకుముందు ఏముంది? మంచు బిందువు ఉంది. ఇప్పుడు ఏమిటి? 10 నిమిషాల తర్వాత ఏమిటి? మంచు బిందువు లేదు. ఈ అస్థి నాస్తి అనే వర్ణన మంచు బిందువుకి అన్వయిస్తుంది తప్ప దానిలో ప్రతిఫలించేటువంటి సూర్యుడికి అన్వయించదు. మీరు సూర్యుడిని పట్టుకుని అస్థి అని కూడా అనుకోరు. సూర్యుడు అస్థి నాస్తి అనే ద్వంద్వములకు అతీతమైన సత్త. అది ఎప్పుడూ పొగలు మీరు అనుకున్నప్పుడు ఉంటాడు, రాత్రి అనుకున్నప్పుడు ఉంటాడు. అది ఆ లెవెల్ ఆఫ్ ఉండడం లేదు. మామూలు లెవెల్ ఆఫ్ మన అండర్స్టాండింగ్లో లెవెల్ ఏంటి? సూర్యుడు పొగలు ఉన్నాడు, రాత్రి లేదు. అలా అది తప్పు కదా? అది తప్పండి. ఈ లెవెల్లో కరెక్ట్, ఏది లేడు ఎక్కడ చూపించండి? లేదు సూర్యుడిని చూపించు, చూపించి నాకు లేడంటే తప్పు అంటున్నావు కదా రా, అని దెబ్బ పట్టుకుని తీసుకెళ్ళి చూపించి సూర్యుడు నాకు నేరకం చూపిస్తాను. కాబట్టి లేడు, అదో ఆ ఉన్నాడు లేడు. కానీ సూర్యుని యొక్క సత్ అలాంటి సత్తు కాదు. కాబట్టి ఈ క్షేత్రజ్ఞుడు ఉన్నాడే, ఈ క్షేత్రజ్ఞుడు మీరు ఉన్నాడంటారా లేడంటారా? నిజానికి ఏది ఏది ఉన్నది అని మీరంటారో
ఆ ఉన్నదానిని ఉన్నదిగా ప్రకాశింపజేసేది ఆ వెలుగు క్షత్రజ్ఞుడు. ఏది ఏది లేదని మీరు అంటారో, మీకు ఎలా వేస్తే రాత్రి పడుకునేలోపు 10 సార్లు ఇది లేదు అది లేదు అంటారు. ఏది ఏది లేదని మీరు అంటారో, ఆ లేదన్న దానిని లేనిదిగా ప్రకాశింపజేసేది క్షత్రజ్ఞుడు. ఉన్నదానిని ఉన్నట్టుగా లేనిదానిని లేనిదిగా తెలుపుడు చేసేటువంటి వెలుగు అది క్షత్రజ్ఞుడు అంటే. దాని యందు ఉన్నది లేదు అనే ఈ ద్వంద్వానికి సంబంధించిన వర్ణన దానికి అన్వయించదు. అర్థమైందా? కాబట్టి సత్ అసత్ అస్థి నాస్తి అనే శబ్దములతోటి క్షేత్రజ్ఞుడిని వర్ణించడం కుదరదు. ఆ శబ్దము ఆ శబ్దము రెండింటితోటి ఉపాధులనే మీరు వర్ణించగలుగుతారు. అదేవిధంగా సుఖము దుఃఖము అనుకూలము ప్రతికూలము ఇత్యాది ద్వంద్వములను బోధించే శబ్దములతో ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని మీరు వర్ణించనే లేదు. సదసదాది శబ్ద ప్రత్యయ అగోచరం. అది మీరు తెలుసుకోవాలండి. సదశబ్దాది శబ్దానికి అగోచరమే, ప్రత్యయానికి అగోచరమే. శబ్దము ప్రత్యయము ఉంటాయి, శబ్దము ప్రత్యయము. ఇప్పుడు నేను ఘటః అన్నాను అనగానే మీకు తెలిసిందా? అది తెలిసిందనండి, ఉండాలర్థం. అది తెలియలేదంటే మళ్ళీ కష్టం. ఘటః అని నేను అన్నా, మీకు తెలిసిందా? తెలిసింది. చూడండి, నేను అన్నది శబ్దం, మీకు తెలిసింది ప్రత్యయం. నేను అన్నది శబ్దం, మీకు తెలిసినది ప్రత్యయం. ఉంది అన్నా, కొండ ఉంది అన్నా, ఆ కొండ సరే కొండ సంగతి అలాట పెట్టండి, కొండతో పాటుగా ఉంది అన్నా. నేను ఉంది అంటే ఎవరో తెలిసిందా? తెలిసింది కదండి. ఉంది అంటే తెలిసిందా లేదా? తెలిసింది. అది నేను అన్నది శబ్దము, మీకు తెలిసింది ప్రత్యయం. లేదు అన్నా, ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు తెలిసిందా? నేను అన్నది శబ్దము, మీకు తెలిసింది ప్రత్యయము. కాబట్టి ఈ శబ్దము ఉంది లేదు అనే శబ్దము, ఆ శబ్దములను ఉచ్చరించినప్పుడు మీకు తెలిసే ప్రత్యయము మీకు తెలుస్తూ ఉంటుంది. ఉంది అంటే ఏమిటో మీకు తెలుసు, లేదు అంటే ఏమిటో మీకు తెలుసు. ఆ శబ్దము ఉంది లేదు శబ్దములు వాటికి చెందిన ప్రత్యయములు వచ్చేమంటే జ్ఞానమోనర్థం. ఆ పరిచ్ఛిన్నమైన జ్ఞానం, ఆ తుకడా జ్ఞానం, ఆ పీస్ ఆఫ్ కాగ్నిషన్, పీస్ ఆఫ్ నాలెడ్జ్, ఆ ప్రత్యయములు రెండు, ఉంది అనే ప్రత్యయము, లేదు అనే ప్రత్యయము, ఉంది అనే శబ్దము, లేదు అనే శబ్దము. ఇవి ఆ క్షేత్రజ్ఞ చైతన్యంలో వెలుగులోకి వచ్చేటువంటి సకల పదార్థములకు అన్వయిస్తాయి. కుండ ఇల్లు వాటికి అన్నిటికీ అన్వయిస్తాయి. కానీ ఆ క్షేత్రజ్ఞ చైతన్యానికి మాత్రం ఆ శబ్దములు ఆ ప్రత్యయములు అన్వయించవు. తెలిసిందండి. సత సత్ అసత్ ఆది శబ్ద ప్రత్యయ అగోచరం. దీన్ని నేను పోలేదు. ఇప్పుడు ఈ టేబుల్ మీద కొండ ఉన్నదా చెప్పండి. లేదు. ఈ టేబుల్ మీద రికార్డర్, టేప్ రికార్డర్ ఉన్నదా? ఉంది. కాబట్టి ఉంది లేదు అనే శబ్ద ప్రయోగాన్ని మీరు ఒక పదార్థం గురించి ఉందని ఇంకో పదార్థం గురించి లేదు అని చేయగలిగారు. ఇప్పుడు నాకు మీరు ఏం చేస్తారంటే, మీలో మీరు చూసుకుని నేను ఉన్నట్ట లేనట్ట అని ప్రశ్న సమాధానం చెప్పండి. అంటే మీరు చెప్పకూడదు సమాధానం అలాగే కంగారు పడే. ఎందుకంటే కొండ ఉంది ఏం లేదు అలాంటిది కాదు. నేను కొండ ఉందన్నప్పుడు ఆ ఉంది నేను తెలిసింది, ఏనుగు లేదన్నప్పుడు ఆ లేదు తెలుసుకున్నది నేను. ఉన్నదానిని ఉన్నట్టు లేనిదానిని లేనట్టు తెలుసుకునేది నేను. ఆ నేను ఉంది లేదు అనే కేటగిరీలో పడదు అని చెప్పాలి మీరు సమాధానం. అంతేకాని నేను ఉన్నానండో అని తగ్గవటం కాదు. ఇట్ గోస్ టు ఏ హయ్యర్ కేటగిరీ. దాని లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి శంకరుడు జీవుడిని ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారో చూడండి. ఆయన దేవుడి గురించి చెప్పట్లేదు, క్షేత్రజ్ఞుడి గురించి చెప్తున్నా, దేవుడి గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఒక ఆయన పురాణం చెప్తున్నాడు. పురాణం చెప్తూ అజో నిత్య శాశ్వతమయం పురాణ నహన్య. ఆ పురాణం ఏది పురాణం కాదు,
నహన్యతే హన్యమానే శరీరే అని పోర్ట్ చేస్తున్నాడు. ఆ దేవుడు ఉన్నాడే, ఆయన పుట్టలేదు, ఆయన నిత్యుడు శాశ్వతుడు, చంపితే చచ్చిపోయేవాడు ఏం కాదు వాడు ఆయన అని చెప్తున్నాడు. అంటే ఓ పండితులు లేచి, ఏమన్నా మీకు పోర్ట్ చేయడానికి అదే తప్ప ఇంకేం దొరకలేదా, నేను దాంట్లో తప్పే ఉందండి, అంతా తప్పే, అది దేవుడి గురించి చెప్పిన మాట కాదు, అది జీవుడి గురించి చెప్పిన మాట. అజోనిత్య శాశ్వతం పురాణ అహన్యతే హన్యమానే శరీరం, దేవుడి గురించి చెప్పాడు అంటున్నారా మీరు? కాదు, జీవుడి గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు. అది ఎవడి గురించి? అర్జునుడి గురించి చెప్పాడు. ఎరే నువ్వు పుట్టలేదురా, నిత్యుడుగా దేహం పడిపోయినా నువ్వు చచ్చిపోవచ్చుమా అని చెప్తున్నాడు. ఆయన జీవుడి గురించి చెప్పాడు, దేవుడి గురించి చెప్పట్లేదు. అలాగే జీవుణ్ణి ఏ లెవెల్కి పట్టుకొచ్చాడు చూడండి. జీవుణ్ణి వాడు గురికి గుంతలో కూర్చుని ఉంటాడు, ఈ దేహమే నేను అంటే గురికి గుంతలో కూర్చుని ఉన్నట్టే కదా. మరి వీణ్ణి పిలక పట్టుకుని పైకి లాగి ఆ దేహాభిమానం నుంచి పైకి లాగేప్పటికీ ఎవడొస్తాడో తెలిసినా దేవుడు వస్తాడు. జ్ఞానం అనే అగ్ని ఇది, జ్ఞానాగ్ని. ఈ జ్ఞానాగ్నిలో జీవుణ్ణి ఉంచితే బయటికి దేవుడు వస్తాడు. ఇంకో కృష్ణార్థం చెప్పారు, నెక్లెస్ని మఫుల్ ఫర్నెస్లో ముంచి పైకి తీస్తే ఏమొస్తుంది? బంగారం వస్తుంది. ఆ రకంగా జీవుణ్ణి జ్ఞానం అనే అగ్నిలో పెడితే పైకి తీసేపటికి వాడి కర్మబంధాలు అన్నీ కూడా తొలగిపోయి దేవుడు నిగ్గు తీరుతాడు. కాబట్టి శంకరులు అప్పుడే ఆ ప్రక్రియ మొదలుపెట్టారు, ఉపాధుల్ని తీసిపారు. అస్థి నాస్తి, మంచి చెడు, సుఖము దుఃఖము, అనుకూలము ప్రతికూలము ఇత్యాది పదములన్నీ కూడా ఉపాధులకి అన్వయిస్తాయి తప్ప ఆ క్షేత్రజ్ఞునికి అన్వయించవు సుమా. అటువంటి క్షేత్రజ్ఞుణ్ణి నీవు తెలుసుకో విద్ధి ఇది అభిప్రాయ. హే భారత, యస్మాత్ క్షేత్రక్షేత్రజ్ఞేశ్వరయాత్మవ్యతిరేకేణ జ్ఞానగోచరం అన్యత్ అవశిష్టమస్తి. అవునా, మీరు జీవితంలో తెలుసుకోవాల్సింది ఈ మూడే. ఈ మూడు మీరు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏం మిగిలి ఉండదు. ఈ మూడు మీరు తెలుసుకోకపోతే మీరు ఎన్ని తెలుసుకున్నా ఏమీ తెలుసుకున్నట్టే కాదు. ఏమిటా మూడు తెలుసిన? నేను, జగత్తు, దేవుడు. ఈ మూడు మామూలుగా మానవులు ఎలా ఉంటారంటే ఈ మూడింటిని గురించి పట్టించుకోకుండా బతికేస్తూ ఉంటాడు. జగత్తులో బతికేస్తాడు కానీ జగత్తు యొక్క తత్వం ఏమిటో తెలుసుకోకుండా జగత్తులో బతికేస్తాడు. కాబట్టి ఆ జగత్తు వీణ్ణి బంధిస్తూ, చేప అలా ఈదేస్తూ ఉంటుంది, తెలుసుకోదు, తన చుట్టుముట్టు తెలుసుకోకుండా ఈదేస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఈ జగత్తులోకి వెళ్ళిపోయి జగత్తు గురించి తెలుసుకోకుండా, జగత్ అనేది స్వతంత్రమైన సత్త కలిగిన ఒక రియల్ ఎంటిటీ కాదది, దాన్ని మీరు చూసి మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఉన్నట్టు భాషిస్తుంది, వాస్తవంగా లేదు, అది మిథ్య. దాన్ని మీరు వెళ్ళి మూట కడితే మీకు ఆ మూటలోకి ఏమీ రాదు, గొడక్కి వస్తుంది, డబ్బు పోగొడతాడు. పోగొట్టినారు బాగా డబ్బు పోగొట్టారు పోగొట్టాను అనుకుంటాడు, కుటుంబంటాడు. వీడు పోగొట్టిన డబ్బంతా ఏమవుతుంది? ఏదో వీడి పట్టుకుని దేవుడు. ఈ జగత్ అలాంటి నేను భోగాలంటాడు, భోగాలంటాడు, భోగాలని 50 ఏళ్ళు వచ్చేప్పటికి బీపీ షుగర్తో చుట్టుకుంటున్నాడు. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఏదో పనుంది, ఏదో నాకు ఏదో ఇబ్బంది వచ్చి వెళ్ళాను. ఆయన మొట్టమొదటి ప్రశ్న, మీకు బీపీ షుగర్ ఉన్నాయా అడిగితే లేవండి. కాబట్టి జగత్ అంటే ఎలా ఉంటుంది, జగత్తులోకి 50 ఏళ్ళు వచ్చేప్పుడు వీడు ముసలాడే కూర్చుంటాడు, బీపీ షుగర్ పెట్టుకుంటే ఇంకా అయిపోయిందంటే. కాబట్టి జగత్ అంటే ఎలా ఉంటుంది, ఇంగేస్తుందండి, దాంట్లో సారం లేదు మళ్ళా. అది తెలుసుకోకుండా జగత్తులో వ్యవహరిస్తుంది. నేను నేను అంటాడు, నేను నువ్వు అంటున్నావు, నేను 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 లేచింది మొదలుకొని నిద్రపోయేదాకా నేను నేను నేనని అంటున్నావు కదా, ఆ నేనేమిటో నీకు తెలుస్తున్నాను అడిగాను. నేను అంటున్నావు కదా నేనేమిటో తెలుస్తుందా నీకు అని అడగండి. ఆ తెలుస్తున్నాడు, ఏమిటో చెప్పు. అంటే నేను క్షత్రియుడు అంటాడు, నేను పంజాబీని అంటాడు,
నేను ఫలానా ఆవిడ భర్తను అంటాడు. ఏమిటో నేను వీడికి కొడుకు వీడికి తండ్రిని అంటాడు. ఏదో చెప్తాడు. లేకపోతే మీకు ఏమీ అర్థం కాకుండా ఇంకో వాడిని చెప్తాడు, నేను కష్టపడుతున్నాను అంటాడు. ఓహో అలాగే కూడా అడుగుతూ ఇంకోటి మీరు కష్టపడి చూసారా పెట్టారా, మీరు ఎదుగుదరా కష్టపడవరు, ఆయన ఆ గోత్రానికి చెందినంటే ఓహో అలాగా. అయితే నేను సింహరాశికి చెంది సింహరాశికి చెందినవారు రాజు శుభం కూడా ఇంకేమంటుంది కదా, ఏది సింహం ఎక్కడ ఉంది, ఓరి వెర్రిముఖం నీకు నీ గురించి తెలియదు తెలుసుకో. నేను తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడైపోతాడు, నీకు నేను గురించి తెలియదు. దేవుడు తెలుసు నా, ఒక ఆయన నేను అడిగాను నీకు దేవుడు తెలుసునా అంటే ఆయన ఏమన్నాడో తెలుసునా, ఏమి పిచ్చి ప్రశ్న అడిగేవా, గత 50 ఏళ్ళ నుంచి నా పనే దేవుడు, తెల్లారులేస్తే నాకు దేవుడితోటే పని, ఆ దేవుడు నిర్మాల్యం తీసి అభిషేకం చేసి ఆయనకేమో వస్త్రధారణం చేసి ఆయన అప్పుడప్పుడు పూర్ణిమ ఉన్నానుకో లేకపోతే ఏమంటే కళ్యాణం చేసి ఆ దేవుణ్ణి సర్దడమే నా పని, దేవుడు తెలుసున్నారనుకుంటున్నావే అని ఆయన కోపడ్డాడు. ఆయన అనుకుంటున్నాడు దేవుడు తెలుసున్నాడు, ఈ పూజలోకి చేస్తూ ఉంటాడు, ఏమి పూజ చేస్తున్నారు, దేవుడిని పూజ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారంటే దేవుణ్ణి దర్శించుకొస్తున్నారు. మరి దేవుణ్ణి దర్శించుకొస్తే నీ ముఖంలో ఆ శాంతి ఎందుకు లేదు, అలా కంగారు కంగారుగా ఉన్నావేమి. దేవుణ్ణి దర్శించిన వాడైతే ఎలా ఉండాలి, 18 సార్లు నేను అయ్యప్ప స్వామిని దర్శించానన్నాడు అబ్బాయి, అంటే ఇప్పటికే ఆయన దర్శించినట్ట లేనట్ట, నేనంటాను ఆయన దర్శించలేదు అంట. ఎందుకంటే మాకు వేదాంతులకి ఈ ప్రయోగం ఉన్నది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని తెలుసు కదా. ఓ ప్రశ్న అడిగారు, సూర్యుడు ఎన్నిసార్లు ప్రకాశిస్తాడు అని అడిగారు. అయితే సకృద్ విభాతి, ఒకేసారి ప్రకాశిస్తాడు. సపోజ్ 10 సార్లు ప్రకాశించాడు సూర్యుడు అంటే అర్థమైంది, ప్రకాశిస్తున్నట్టే భావిస్తున్నట్టే. ఇప్పుడు మా మిత్రుడిని ఏదో సిగరెట్ మానేమన్నాను, ఇప్పటికీ నేను 15 సార్లు మానేశానని చెప్పాను. అంటే ఆయన మానేసినట్ట మానవట దీపం ఇప్పటికి 20 సార్లు వెలిగిందండి, ఇందాకటి నుంచి నేను పాఠం 1 గంట పాఠం చెప్పి ఈ లోపల దీపం 20 సార్లు వెలిగింది, అంటే అది వెలిగినట్టే మానినట్ట. కాబట్టి ఎనీవే దేవుణ్ణి నేను దర్శించాను అంటే ఇంకా అలవాటు, యాదావాపంగా దేవుడు అంటే నాకు ఎవరో తెలుసునని నేను దర్శించేశానని అనుకుని సంతృప్తి పడుతూ ఉంటాడు మనిషి. వాడికి దేవుడి గురించి ఏమీ తెలియదు. దేవుడి గురించి తెలుసుకున్నాడంటే దేవుడి కంటే భిన్నంగా నిలిచి ఉండమే ఉండదు. కాబట్టి మనిషి తెలుసుకోవాల్సిన, మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషియాలజీ బయాలజీ మీరు ఎన్ని తెలుసుకోవాలో అన్నీ తెలుసుకోండి, మీకు అభ్యంతరం లేదు, మీ పేరుకి ఉంటాయి. బట్ మీరు జీవితంలో 3 తెలుసుకోవాల్సి ఉంది, నేను, జగత్తు, దేవుడు. నేనంటే జీవుడు, జీవుడు, దేవుడు, జగత్తు, ఈ 3 తెలుసుకోవాలి. ఈ 3 తెలుసుకుంటే ఇంకేం తెలిసి తెలియాల్సిందేం మిగలదు. ఈ 3 తెలియకుంటే ఏం తెలిసినా తెలియనట్టే లెక్క. ఆయన అదే అంటున్నారు, హే భర్త యస్మాత్ అంటే ఎందువలన అనగా ఈ 3 తెలుసుకోవాలి. క్షేత్రము అంటే, క్షేత్రము అంటే అట్ ఎ హయ్యర్, అట్ ఎ సమష్టి లెవెల్ యూనివర్స్, అట్ ది పర్సనల్ లెవెల్ దేహము, ఇంద్రియములు, మనస్సు, అది క్షేత్రం, అహంకారంతో సహా చూస్తాం ఎదరా. సో అట్ ది యూనివర్సల్ లెవెల్ ద ఫిజికల్ యూనివర్స్, ద ఫిజికల్ అండ్ మెంటల్ బాడీ, ఇది పర్సనల్ లెవెల్, దానికి క్షేత్రం అని పేరు. దాని గురించి తెలుసుకోవాలి, దాని యాథాత్మ్యం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఇట్, ఇది బాడీ, వాట్ ఈజ్ బాడీ తెలుసుకోవాలి, వాట్ ఈజ్ బాడీ తెలుసుకోవాలి. వాట్ ఈజ్ బాడీ తెలుసుకుంటే ఆ దేహం యొక్క బంధం నుంచి మీరు బయటపడిపోతారు. వాట్ ఈజ్ బాడీ తెలియక, నేనేమిటో తెలియక, ఆ నేనే ఈ బాడీ అని అనుకుని వీడు సంసారిగా బతుకుతూ ఉంటాడు. కాబట్టి వాట్ ఈజ్ క్షేత్ర తెలుసుకోవాలి. వాట్ ఈజ్ క్షేత్రజ్ఞ, ఈ క్షేత్రమును తెలుసుకుంటూ ఉండేవాడు నేను, నేను అనగా నేను. మనల్ని ఈ జగత్తునంతని సృష్టించి పాలించేవాడు ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు అనగా నేను తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఏమిటో ముందు కండిషన్, ప్రీ కండిషన్ ఏమిటో తెలుసునండి, నాకు తెలియదు అని అంగీకరించాలి. వన్ హ్యాస్ టు ఎక్నాలెడ్జ్ నాకు తెలియదు. నేను ఏదో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిలో ఏదో పద్ధతిలో దేవుడు పూజలో చేస్తున్నాం తప్ప ఆ దేవుడి గురించి నాకేమీ ఇంకా తెలియలేదండి అని వాడు అన్నాడంటే వాడు నాకు
అంటే నాకు తెలియలేదు అన్నవాడు వాడు జిజ్ఞాసు, నాకు తెలుసును అన్నవాడు వాడు ఎందుకు కొనగాలి వాడు అయిపోతాడు, అదేమీ తెలుసుకోలేడు జీవితం. కాబట్టి వాటి యథార్థ స్వరూపాన్ని వీరు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఈ మూడింటికంటే అతిరిక్తంగా, మూడింటికంటే అధికంగా తెలుసుకోవాల్సింది ఏదీ మిగిలి లేదు అంటున్నారు. సో వ్యతిరేకేన నా జ్ఞాన గోచరం అన్యత అవశిష్టం నా అస్తి, మిగిలి లేదు. కాబట్టి క్షేత్రక్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానమే యథార్థమైన జ్ఞానము అని నా అభిప్రాయము అని ఆ రెండవ అర్థభాగాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఈ పాయింట్ దగ్గర అవుతాను, మళ్ళీ శనివారం నాడు క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓం శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం త్ర్యంబకం యజామహే.